सच्चिदानंद शिवाभिनव्य नृसिंह भारत्यभिधान यतीन्द्रान् विद्यानिधीन् मंत्रनिधीन् सदा आत्मनिष्ठान् भजे मानव शंभुरूपान् सदा आत्मध्यान निरतम् विषयेभ्यः पराङ्मुखम् नवमी शास्त्रेषु निष्णातम् चंद्रशेखर भारतीम् विवेकिनम् महाप्रज्ञम् धैर्योदार्य क्षमानिधिम् सदा अभिनवपूर्वम् तम् विद्यातीर्थगुरुम् भजे भारती करुणापात्रम् भारतीपदभूषणम् भारतीपदमारूढम् भारतीतीर्थमाश्रये अज्ञानाम् जाह्नवीतीर्थम् विद्यातीर्थम् विवेकिनाम् सर्वेषाम् सुखदम् तीर्थम् भारतीतीर्थमाश्रये सद्गुरुचरणारविन्दाभ्याम् नमो नमः। वक्तारमासाद्य यमेव नित्या सरस्वती स्वार्थसमन्विताऽऽसीत् निरस्तदुस्तर्ककलङ्कपङ्का नमामितं शङ्करमत्युतङ्घ्रिम् नारायणं पद्मभुवं वसिष्ठं शक्तिञ्च तत्पुत्र बलाशरञ्च व्यासं सुखं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथस्य शिष्यं श्रीशङ्कराचार्यमथस्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्तोटकं वार्तिककारं अन्यान् अस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। सभायै नमः। శాస్త్రి గారు దీన్ని పూర్తిగా చెప్పారు. మన ధర్మంచర అనేటువంటి పేరు కలిగిన ఈ భవనం, దీంట్లో ధర్మం ప్రధానంగా మనం అందరం ఆచరించాలి అని. ధర్మం వైదిక ధర్మం, వేదం చేత మాత్రమే తెలియదగిన ధర్మం. ఆ ధర్మం కూడా ప్రవృత్తి ధర్మం, నివృత్తి ధర్మం అని రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ప్రవృత్తి ధర్మం అంటే మనందరం ఏ పని చేయడం వల్ల ఇహలోకంలో కానీ లేదా పరలోకంలో కానీ మంచి ఫలితాలు పొందుతామో దానికి ధర్మం అని పేరు. ఐహికమైన లేదా ఆముష్మికమైన ఫలితాలని సాధించి పెట్టేదానికి ధర్మం అని పేరు. ఇక నివృత్తి ధర్మం అనేది రెండోది ఉంది. దీనివల్ల ఏం ఫలం వస్తుంది అంటే ఏ స్వర్గం వస్తుంది, ధనం వస్తుంది, మంచి సంపద వస్తుంది, ఇలాంటివి ఏం చెప్పడం కాదు. మోక్షం వస్తుంది. మోక్షానికి కారణమైనటువంటి దానికి నివృత్తి ధర్మం అని పేరు. అది ఆధ్యాత్మ జ్ఞానం, ఆత్మ సాక్షాత్కారం అనేటువంటి పేర్లతోటి పిలుస్తూ ఉంటాం. అలాంటి దానికి కూడా ధర్మం అనే పేరు. ప్రవృత్తి ధర్మం అంటే యజ్ఞమో దానమో తపస్సో ఇవి చేయడం కూడా ధర్మమే. జ్ఞానము వైరాగ్యము వేదాంత శ్రవణము అధ్యాత్మ విద్య ఉపనిషత్తులు తలుచుకోవటం ఇలాంటివన్నింటినీ కూడా ధర్మం అనే అంటారు. దానికి నివృత్తి ధర్మం అని పేరు. కాకపోతే ఇప్పుడు మనం చదువుకునేటువంటి విచార సాగరం అనేటువంటి పుస్తకం సాధు నిశ్చలదాస్ పండితులని ఆయన ఒక మహాయోగి ఆయన రాశారు. ఆయన 14వ ఏటలో ఈ సంస్కృతాధ్యయనం ప్రారంభించారట. తన 70 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు సాధు నిశ్చలదాస పండితులు, సాధు నిశ్చలదాస పండితులు, సాధు నిశ్చలదాస్ అనే పేరు ఆయనకి. ఆయన 14వ ఏట దగ్గర నుంచి 70 సంవత్సరాలు వచ్చే వరకు కూడా సుదీర్ఘమైన కృషి చేశారు. వేదాలు, దర్శనాలు, శాస్త్రాలు, తత్రాపి సాంఖ్యం, యోగం, వేదాంతం ఇలాంటివన్నిటినీ బాగా అధ్యయనం చేసి మహాయోగిగా ఉండి అనుభవంలోకి తెచ్చుకుని తాను సంపాదించిన విజ్ఞానం అంతా కూడా 10 మందికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ హిందీ భాషలో ఈ పుస్తకాన్ని ముందు రాశారు. అది ముందు పద్యాల రూపంలో ఉంది. దానికి టీక మళ్ళీ రాయించారు. దాని మీద టిప్పణి రాశారు. అది 3 భాగాలుగా నడిచింది హిందీ గ్రంథం. ఇదంతా చూసిన తర్వాత వాసుదేవ బ్రహ్మేంద్ర సరస్వతి స్వాముల వారు అనేటువంటి ఒక యతీశ్వరులు, ఇంత మంచి పుస్తకం సంస్కృతంలో ఉంటే ఖండాంతరంలో కూడా వెళ్తుంది, హిందీ తెలిసిన వాళ్ళ ప్రాంతం తక్కువ, సంస్కృతం తాలూకు పరిధి పెద్దది, ఈ మాట చాలా ఆనందం వేస్తుంది మనకి. ఎందుకంటే సంస్కృతం చదివే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. దీన్ని ఇంగ్లీష్లోనో హిందీలోనో ట్రాన్స్లేట్ చేస్తే ఎక్కువ మందికి చేరుతుంది అనేటువంటి ఆలోచన ఇప్పుడుంది మనకి. కానీ స్వామీజీ ఏమనుకున్నారంటే
దీన్ని సంస్కృతంలో చేస్తే ఇంకా ఎక్కువ ప్రాంతానికి వెళుతుంది అని. అంటే హిందీ భాష పరిధి కంటే సంస్కృత భాష తాలూకు పరిధి చాలా పెద్దది అని చెప్పి సంస్కృతీకరించడం వల్ల ఎక్కువ మందికి ఉపయోగకరం జరుగుతుంది అనేది స్వామివారి అభిప్రాయం. దీనికి మనందరం చాలా ఆనందించాల్సిన విషయం ఏంటంటే సంస్కృతానికి అంత పరిధి ఉందన్నమాట. మనం ఇవాళ దాన్ని మర్చిపోతున్నా, సంస్కృతం తాలూకు పరిధి ఖండ ఖండాంతరాలలో ఉంది. అన్ని చోట్ల కూడా సంస్కృతం చదివిన విద్వాంసులు ఉన్నారు. దీన్ని సంస్కృతంలో కనుక రాస్తే ఇంకా ఎక్కువ ప్రచారం వస్తుంది అనేటువంటిది స్వామీజీ అభిప్రాయం. అంచేత ఆయన ఈ సంస్కృతీకరణ చేశారు. దీనికి సాగరం అని పేరు. సాగరం అంటే సముద్రం. సముద్రాల్లో కెరటాలు ఉంటాయి. అలాగే ఈ గ్రంథంలో కూడా అధ్యాయాలకి తరంగాలు అని పేరు పెట్టారు. ఆ తరంగంలో ఉండేటువంటి చిన్న చిన్న విషయాలకి ఆవర్తములు అని పేరు. అంటే ఒక సముద్రంలో కెరటాలు సుళ్ళు ఉన్నట్టుగా ఈ గ్రంథంలో కూడా 7 తరంగాలు, ఒక్కొక్క తరంగంలో 50, 60, 70 కొన్ని కొన్ని ఆవర్తములు అనే చిన్న చిన్న ప్యాసేజెస్ అన్నమాట. అలాంటి వాటికి ఆవర్తాలని పేరు పెట్టారు ఆయన. ఈ గ్రంథం నడుస్తుంది. ఈ గ్రంథం ఇంతకీ ఏం చేస్తుంది అనే దానికి భూమికలోనే ఆయన చక్కటి ఉపన్యాసం చేశారు. మనం ఈ విచార సాగరం పుస్తకానికి ఇప్పుడు నేను చేసేటువంటి ప్రయత్నం ఏంటి అంటే, ఆ పుస్తకంలో ఏముంది యథాతథంగా పుస్తకాన్ని పాఠం చెప్పడం అనేటువంటి పని పెట్టుకోలేదు నేను. కానీ ఈ పుస్తకం కోసం పరిచయం, ఈ పుస్తకంలో ఉన్న ప్రమేయం ఏమిటో తెలుసుకోవటం, వీలైతే ఈ పుస్తకాన్ని ప్రతి అక్షరం కూడా మీరందరూ చదివేదానికి ఉత్సాహం కలిగేలాగా, తెలుగులో కూడా ఈ పుస్తకం ప్రింట్ అయిందండి. చన్నపట్నంలో మద్రాస్ తెలుగు ఆ టైప్ తెలుగులో ప్రింట్ అయింది. ఆ పుస్తకం చాలా కాలం అవుట్ ఆఫ్ ప్రింట్ మనకు దొరికింది కాదు. కానీ ఈ మధ్యన విచార సాగరం పుస్తకానికి రీప్రింట్, జెరాక్స్ ప్రింట్ ఆఫీస్ కూడా వచ్చేసాయి. ఆ పుస్తకాలు కూడా హైదరాబాద్లోనూ వాటిల్లోనూ దొరుకుతున్నాయట. అయితే నా దగ్గర ప్రస్తుతం అయితే రాలేదు, కానీ నాకు సంస్కృతం ఉంది కదా అని దాని మీద దృష్టి పెట్టలా. కానీ ఆ పుస్తకాలు దొరుకుతున్నాయట. చెప్పి ఇవాళ మనం ఇక్కడి నుంచి ఒక సప్తాహం, ఒక వారం రోజుల పాటు 7 తరంగాల గురించి పరిచయ ప్రసంగాలు, 7 తరంగాలు ఇవి, 7 రోజుల పాటు ఒక సప్తాహంగా మనం ఇది భావించి ఆ గ్రంథంలో ఏముంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. దీని తాలూకు ప్రయోజనం ఏమిటి అంటే ఈ పుస్తకం మీద మమకారం పుట్టి ఈ పుస్తకాన్ని చదువుకోవటం, అద్వైతమందు శ్రద్ధ కలగడం, వేదాంత విజ్ఞానం మీద అభిరుచి కలగడం. మానవ జీవితం వచ్చిన తర్వాత వేదాంత విచారం చేస్తేనే మనకి పూర్తి లాభం వచ్చినట్టు. ఇంకా తగమ లాభాలన్నీ చిన్న చిన్నవే, ఏ లాభాలన్నీ పోయేవే. కానీ వేదాంతం తెలుసుకున్న తర్వాత ఆ వేదాంత విజ్ఞానం చేతనే సునిశ్చితమైన అర్థం కలిగిన వారు అవుతారు అని మనం ఎప్పుడైనా ఓ స్వాముల వారికి దండం పెడితే వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాహ సన్యాస యోగా జప యశుద్ధ సత్వాహ అని అడుగుతాం. వేదాంత విజ్ఞానం చేతనే అర్థనిశ్చయం చాలా బాగా జరుగుతుంది, లేకపోతే జరగదు. కనుక వేదాంతాల యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవటం, దానిలో ఉండేటువంటి ఉపనిషత్తుల సారమంతా కూడా మనం తెలుసుకోవటం అనేది ప్రయత్నం చేయడం. ఆయన భూమికల్లో చక్కగా ప్రణాళికాబద్ధంగా రాస్తారు. పురుషార్థ చతుష్టయం, 4 పురుషార్థాలు కదా, వాటిల్లో చాలా గొప్పది అపరూపమైనది మోక్షం అనే పురుషార్థం కదా. అలాంటి మోక్షం అనే పురుషార్థం ఎట్లా వస్తుంది అంటే, మన ఉపనిషత్తుల అభిప్రాయం జ్ఞానాదేవత కైవల్యం, ఆత్మ తత్వ సాక్షాత్కారం కలగాలి, అప్పుడే మోక్షం కలుగుతుంది. మోక్షం అనేటువంటిది మనకి లేని వస్తువు రావడం కాదు, మనకి మోక్షం నిత్యసిద్ధం. కానీ దాన్ని మనం మర్చిపోయి మనం ఏదో బంధానికి గురైపోయాం అనేటువంటి భ్రాంతిలో పడిపోయి అనేక దుఃఖాలని పొందుతున్నాం. అలాంటి నిజమైన స్థితి స్వస్వరూప సాక్షాత్కారము అంటారు. తన యొక్క నిజమైన ఉనికి తాను తెలుసుకోవటం, నేనేమిటో గుర్తించుకోవటం అనేటువంటిది ఆత్మతత్వ సాక్షాత్కారం వల్ల కలుగుతుంది. అది విచారం వల్ల మాత్రమే సాధ్యం అవుతుంది. విచారం అంటే మన తెలుగులో విచారిస్తున్నారు అంటే బాధపడుతున్నారు, దుఃఖిస్తున్నారు అనే అర్థంలో వాడేసుకుంటున్నాం. కానీ విచారం అంటే అర్థం ఏమిటి అని అంటే, ఆత్మవస్తువు అంటే ఏంటి, ఆత్మ కానిదేది, ఆత్మ అనాత్మ విచారం, లేదా బంధం అంటే ఏమిటి, మోక్షం అంటే ఏమిటి, దేన్ని ఆత్మస్వరూపం, ఆత్మ ఎలాంటిది, ఆత్మ యొక్క స్థితిగతులు ఎలాంటివి, దీనికి ఆత్మకి బంధం ఎందుకు వచ్చింది,
ఈ బంధాన్ని తొలగించుకోవడం ఎలాగా అనేటువంటి ఆత్మ యొక్క అనాత్మ యొక్క అలాగే బంధము మోక్షము వీటి యొక్క స్వరూపాన్ని గురించినటువంటి విచారం అంటే నిర్ణయం. శాస్త్రము అనుసరించి విమర్శించి నిర్ణయించుకోవడానికి విచారం అని పేరు. యథాశాస్త్రం విమృశ్య విచార విమృశ్య నిర్ణయ విచార. దీనికే మరొక పేరు శ్రవణం అని పేరు. బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్క్యుడు మైత్రేయి అనే భార్యతోటి చెబుతారు, ఆత్మవారే ద్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్యో నిరుధ్యాసితవ్య. అరే మైత్రేయి అని సంబోధించి, ఓ మైత్రేయి ఆత్మ చూడదగినది తెలుసుకోదగినది అన్నాడు. ఆత్మవారే ద్రష్టవ్య, ఆత్మని దర్శనం చేయాలి. ఎలాగా? తనకి సాధనాలు ఏమిటి అంటే శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసితవ్య. శ్రవణ మనన నిధిధ్యాసనలు అని మూడు పేర్లు మనం చాలాసార్లు విన్న మాటలు దాన్ని, కానీ దాని నిజమైన లోతైన అర్థం తెలుసుకుని కష్టం. శ్రవణం అంటే మనం సాయంకాలం వేళ ధర్మం చరాహాల్లో ఒక గంట లేదు గంట నరసేపు వినడం, ఇది శ్రవణం కాదు. ఈ శ్రవణం అంటే ఈ విచారానికే శ్రవణం అని పేరు. ఆత్మ అనాత్మల యొక్క స్వరూప నిరూపణం, శాస్త్రాన్ని అనుసరించి చేసేటువంటి విమర్శ ఏదేదో ఉందో అది విచారం. శ్రద్ధ విశ్వాసంతో వేదాంత వాక్యములకు పరబ్రహ్మయందే పరమాత్మయందే తాత్పర్యము అనే నిర్ణయాన్ని తెలుసుకుని ఉపనిషత్తులని వినడానికి విచారం అని పేరు, అదే శ్రవణం అని పేరు. మూడు, శ్రవణము మననము నిధిధ్యాస. నిధిధ్యాస అంటే కొత్త పేరుగా ఉంటుంది, ధ్యానం అంటే మనకు బాగా తెలుసు. శ్రవణం అంటే వినడం, మననం అంటే విన్నదాన్ని తరిచి తరిచి ఆలోచించుకోవడం, తర్వాత ధ్యానం. వీటిని ఈ మూడింటిని కూడా ఆత్మసాక్షాత్కారానికి కారణములు అని చెప్తున్నాయి శాస్త్రాలన్నీ. విచార సాగరకర్త కొత్త పుంత తొక్కాడు ఈ గ్రంథంలో. ఈయన రాసింది ఏంటి అంటే, శ్రవణం మాత్రం చాలు సాక్షాత్కారానికి, మననం నిధిధ్యాసం అనేది వంటిది అవసరాలను బట్టి ఆయా కొంతమంది వ్యక్తులకి కావాల్సి వస్తాయి తప్ప అందరికీ అక్కర్లేదు. ఏమయ్యా కొంతమందికి కావాలి కొంతమందికి అక్కర్లేదు అని ఎలా అంటారు అని అంటే, ఎవరికైతే ప్రతిబంధకాలు లేవో, బాగా విన్నాం చెప్పింది స్పష్టంగా తెలుసుకోవడానికి వినడానికి తగిన సామగ్రి ఉండి మనలో ఎటువంటి లోపాలు లేకుండా ఉంటే, ఏదో రోగాలు కానీ లేదా వినికిడి శక్తి లేకపోవడం కానీ, విన్నా అర్థం కానిటువంటి లోతైన బేస్ లేకపోవడం కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే విన్న తర్వాత కూడా తెలియదు. కానీ ఎటువంటి లోపాలు లేకుండా ఉంటే వాడికి వినడం వల్ల మోక్షం కలిగిపోతుంది అనేది కొత్త పొందయింది. అన్ని వేదాంతాలు ఒప్పుకోరు. సాధారణంగా ఈయన ఏం చేస్తారంటే విద్యారణ్యుల వేదాంత పంచదశిని అనుసరిస్తారు. ఆ ప్రణాళిక ఏంటి అంటే, విద్యారణ్యుల వేదాంత పంచదశిలో అన్ని లౌకికమైన ఉదాహరణలు చూపిస్తారు విద్యారణ్య స్వాముల వారు. ఇవాళ సమాజంలో మనం ఉన్నాం కనుక ప్రతిదానికి ఒక ఉదాహరణ చూపించి, ఇదిగో దీనిలాగా దీనిలాగా అనేటువంటి పేరుతోటి లౌకికమైన ఉదాహరణలు చూపించి వేదాంతం చెప్తారు ఆయన. అదొక దారి ఈయనకి అలవాటు పడింది, విద్యారణ్యులని అనుసరిస్తారు. రెండో దారి శంకర భగవత్పాదాచార్యుల వారిని అనుసరిస్తారు. ఆ కోణం ఏంటి అంటే, శంకరాచార్య స్వామి వారు ఎంత గొప్ప సిద్ధాంతం తను చెప్పినా ఆయన దాంతో ఆగరు. ఇది ఫలానా ఉపనిషత్తులో ఉంది, శ్రూయతేచ అని కఠోపనిషత్తుల్లో ఉంది, ముండకంలో ఉంది, మాండూక్యంలో ఉంది, శ్వేతాశతరంలో ఉంది అని వరుసగా ఉపనిషత్ వాక్యాలు ఇస్తారు, ప్రమాణ వాక్యాలు. అయ్యా మీరు చెప్పిన మాట మాకు నమ్మకమే కదండి, ఈ ప్రమాణాలు ఎందుకండి అని ఆయన ఒప్పుకోరు. ఆయన చెప్పిన ప్రతి మాటకి ఉపనిషత్తులు మూలంగా చూపిస్తేనే ఆయనకి తృప్తి. అలాగే ఈ గ్రంథంలో కూడా మన స్వామీజీ ఏం చేశారంటే, సిద్ధాంతం చూపించి ఇది ఫలానా మూల గ్రంథంలో ఉంది, దీనికి ప్రమాణ వాక్యాలు ఇవి అనేటువంటి వాటి అన్నింటినీ కూడా ఉదహరించడం చేశారు. ఈ రెండు కోణాల్లో లౌకికమైన దృష్టాంతాలు చూపించి నిరూపించడంలో విద్యారంగ స్వాముల వారి బాణి. ప్రమాణ వాక్యాలు ఉదహరించి తన చెప్పిన మాట ఖాయమైంది ప్రామాణికమైంది అనే చూపించడానికి శంకరాచార్యుల వారి బాణి. ఈ ఇద్దరిని అనుసరిస్తూ ఈ గ్రంథం నడిచిందనమాట. ఇప్పుడు ఈ విచార సాగరం అనే పేరులో, సాగరం అంటే ఆత్మస్వరూపం, మోక్ష మైత్రేయి గురించి యాజ్ఞవల్కులు చెప్పారు అన్నాం. ఆ కథ కూడా మీరందరూ వినే ఉంటారు. యాజ్ఞవల్కుడికి ఇద్దరు భార్యలు. ఆ ఇద్దరు భార్యల్ని ఓ రోజు కూర్చోబెట్టి
ఆయన ఏమన్నాడంటే నేను బాగా సంపాదించాను, మీకు కావలసినంత డబ్బు ఉంది, మీ ఇద్దరికి పంచిపెట్టేస్తాను, నేను ఇవాళ సన్యాసం పుచ్చుకుని పోతాను అన్నాడు ఆయన. అంటే రెండో ఆవిడ చాలా సంతోషించి నా వాటాకే కాస్త ఎక్కువ వచ్చేలా చూడండి అన్నట్టుగా ఆవిడ చెప్పింది. కానీ పెద్ద ఆవిడ ఏం చేసింది అంటే, అయ్యా మీరు ఎందుకు వెళ్ళిపోతున్నారు, మనకి ఇప్పుడు ఏం లోటు లేదు కదా, రాజగౌరవం ఉంది, సంపద ఉంది, అన్ని రకాల సుఖంగానే ఉన్నాం, ఇప్పుడు దీనికంటే కూడా గొప్ప స్థానం ఏదో వస్తుందని కదా మీరు వెళుతున్నారు, ఆ వెళ్ళడం వల్ల మీరు పొందే సభ్యుడి ప్రయోజనం ఏమిటి, ఇప్పుడు ఉంటే అది రాదా, ఎందుకోసం మీరు వెళ్తున్నారు అని అడిగింది. అంటే నేను ఆత్మజ్ఞానం కోసం సన్యాసం పుచ్చుకుని వెళుతున్నాను అని. మరి ఆ ఆత్మ గురించి మాకు ఈ డబ్బులతోటి సాధించుకోవచ్చా మేము అని అడిగింది ఆవిడ. అంటే నా అమృతత్వస్య నా శాస్తి విత్తేనా, అమృతత్వం మోక్షం అనేటువంటిది ఈ డబ్బుతో కొనే వస్తువు కాదు, అది రాదు. అలాంటప్పుడు నాకు ఇదంతా ఎందుకండి, మీరు ఏ దారి తొక్కుతున్నారో మీ వెనకాలే నేను వస్తాను, నాకు కూడా ఆ ఆత్మ గురించే చెప్పండి, నేను ఆ మోక్షాన్ని పొందడానికి ప్రయత్నిస్తాను, ఈ డబ్బు అంతా ఆవిడకి ఇచ్చేయండి నాకు అక్కర్లేదు అనే రకంగా మైత్రేయ చెప్పింది మహాజ్ఞాని కనుక. అప్పుడు ఆ మైత్రేయకి యాజ్ఞవల్కుడు చెప్పిన ఉపదేశం ఇది, ఆత్మవారే ద్రష్టవ్యో శ్రోతవ్యో మంతవ్యో నిధ్యాసితవ్యః. ఆత్మ తెలుసుకోవాలి, ఆత్మసాక్షాత్కారం వల్ల మోక్షం కలుగుతుంది. అంటే నిజంగా ఆత్మ అంటే ఏమిటో తెలిస్తే ఇవాళ మనం పొందేటువంటి అనేక సమస్యలకి పరిష్కారం వెంటనే వస్తుంది. ఈ డబ్బు శాశ్వతం అనుకుని డబ్బు సంపాదించడానికి వెంపర్లాడుతున్నాం, శరీరం శాశ్వతం లేదా బంధువర్గం భార్య పిల్లలు కుటుంబ సభ్యులు వీళ్ళందరూ శాశ్వతం అనుకుని వారి కోసం ఏదేదో చేయాలనుకుంటున్నాం. ఇవన్నీ అనిత్యము అని తేలిపోయిన తర్వాత దేని గురించి ఆలోచించాలి, కిం ప్రజయా కరిష్యామ కిం ధనేన కరిష్యామ, ఏం చేస్తామయ్యా దీనివల్ల, వీటి వల్ల ఏమీ సాధించలే ప్రయోజనాలు లేవు కదా అని అన్నప్పుడు స్వార్థం, సంకుచితత్వం, ఇతరులకి బాధ పెట్టడం, డబ్బు సంపాదించాలనే కోరిక ఇవేమీ ఉండవు. ఒకటే ఉంది ఆత్మ వస్తువు, ఒకటే ఉంది, రెండో వస్తువే లేదు అన్నప్పుడు ఎవరిని ద్వేషించాలి, ఎవరి కోసం ఏ పని చేయాలి, అదేం అక్క లేకుండా హాయిగా శాంతంగా ఆనందంగా ఉండొచ్చు. అలాంటి పరిస్థితి రావాలి అంటే ఆత్మ అనాత్మ విచారం కావాలి. దానికోసం ఈ శ్రవణ మనన నిధ్యాసనాలు అని చెప్తారు. శ్రవణం అంటే ఏంటి అని అంటే, ఈ ప్రపంచం అంతా అబద్ధము, ఒక ఆత్మ వస్తువు ఒక్కటే నిత్యము అనేటువంటి నిర్ణయమే సకల వేదాంతాల్లోనూ చెప్పబడింది అనే విషయాన్ని గురువుల యొక్క మార్గాల్లో ఉపదేశం ద్వారా మనం తెలుసుకోవడం. వారు చెప్పిన మాట ఏంటి అంటే, గురువుపదేశేన ప్రపంచ నిత్యాత్మ ఆత్మసత్యత్వయో నిర్ణయపూర్వకం సకల వేదాంతానాం ప్రత్యేక విన్నే అద్వైతే బ్రహ్మణి తాత్పర్య నిర్ధారణం, ఇది శ్రవణం అంటే. అంటే అన్ని వేదాంతములు ప్రత్యేక భిన్నమైన అంటే జీవ అభేదం జీవ జీవుడి కంటే వేరేగా లేనటువంటి బ్రహ్మను చెప్పడానికే బయలుదేరాయి. అన్ని ఉపనిషత్తులకి కూడా పరమాత్మ యందే తాత్పర్యము, ఈ ఆత్మ వస్తువు ఒక్కటే నిత్యము, బ్రహ్మ వస్తువు ఒకటే శాశ్వతము, ఆత్మ వేరు బ్రహ్మ వేరు కాదు. పైన ఉపనిషత్తును చూడండి, అయం ఆత్మ బ్రహ్మ, ఈ ఆత్మే బ్రహ్మ, ఆత్మ వేరు బ్రహ్మ వేరు కాదు, ఆత్మ విచారం వేరు బ్రహ్మ విచారం వేరు కాదు, ఆత్మ బ్రహ్మ ఒకటే. మరి ప్రపంచం, ప్రపంచం అబద్ధం కల్పితం, ప్రపంచానికి ఆధారము లేదా ప్రపంచానికి అధిష్టానము అనే పేర్లతో పిలుస్తూ ఉంటాం మనం బ్రహ్మని. న్యాయంగా ఆధారము అనే మాట కంటే అధిష్టానము అనడమే న్యాయం. ఆధారము అంటే రెండు వస్తువులు ఫిజికల్గా ఎగ్జిస్టెన్స్ ఉంటే, ఓ నేల మీద కుర్చీ ఉంది, కుర్చీలో మనిషి ఉన్నాడు అంటే రెండు వస్తువులు ఉంటే దాని ఒకదానికొకటి ఆధారం అవుతుంది. ఒకటి కల్పితమైనది ఒకటి నిజమైనది ఉంటే దీనికి ఇది ఆధారము అనకూడదు. తాడును చూసి పాము అనుకున్నాం అనుకోండి, పాముకి తాడు ఆధారం అనకూడదు, టెక్నికల్గా దాన్ని అధిష్టానము అని అనాలి. దీన్ని చూసి ఆ భ్రమ కలిగింది, భ్రమకి అధిష్టానం ఉంటుంది తప్ప భ్రమకి ఆధారం ఉంటూ ఉండదు. ప్రపంచ జ్ఞానము అనేది అంతా భ్రమ కనుక దీనికి ప్రపంచ అధిష్టానం ఆత్మవస్తువు. కనుకనే అమ్మవారి రామాలు చదువుతూ లలితా సహస్రంలో తల్లులందరూ చదువుతారు, మిథ్యా జగత్ అధిష్టాన ముక్తిదా ముక్తి రూపిణి, అధిష్టాన అనే పదమే వాడతారు తప్ప నిధిష్టాన అనరు, ఆధార పదము అని వాడరు. కొన్ని చోట్లలో జగదాధార అనే మాటలు కూడా ఉన్నాయనుకోండి, లేకపోలేదు కానీ ఆధార శబ్దానికి అధికరణ పరంగా టెక్నికల్గా అధిష్టానం అని మాట్లాడే న్యాయం.
కాకనే ఈ స్వామీజీ ఎప్పుడు ఆధారం అధిష్టానం అని అంటారు బ్రాహ్మణ్. భగవద్గీతల్లో అధిష్టానం తథా కర్త కరణం తథా విధం అని అధిష్టానం అనే శబ్దంతో గీతావాక్యం కూడా ఉంది. అంచేత ప్రపంచము బ్రహ్మ యందు కల్పితమైనది, బ్రహ్మ ఒక్కటే నిజమైనది. ఈ కల్పితమైన ఈ జగత్తునంతటిని తొలగించి లేదని నిశ్చయం చేసుకుని బ్రహ్మ ఒకటే, ఆ బ్రహ్మ కూడా నాకంటే వేరు కాదు, నేనే అనే నిర్ణయం వస్తే వాడు ముక్తుడైపోతాడు. దానికోసం విచారం చేయాలి కాబట్టి ఈ ఆత్మ విచారం కోసం వేదాంత దర్శనం కావాల్సి వస్తుంది. మొత్తం మీద ఏం తేలింది అన్నమాట, గురువుల్ని సేవించాలి, గురువుల్ని నోటమ్మట ఉపనిషద్ వాక్యాలు వినాలి, ఆ ఉపనిషత్తులలో చెప్పింది ఏంటి అంటే ఆత్మ ఒక్కటే నిజమైనది, ఈ అంతా కనిపించే వస్తువు అంతా ఆత్మే, ఆత్మైవ ఇదం సర్వం, ఇదం సర్వం ఏదయం ఆత్మ అని ఉపనిషత్తు. ఈ కనిపించేది వస్తువు అంతా కూడా ఆత్మయే, ఆత్మ కంటే వేరేగా లేనే లేదు. అతో అన్యదార్థం, ఆత్మ ఒక్కటే నిత్యం. ఆత్మ వా ఇద వేక అగ్రహాసీత్, సృష్టి పూర్వంలో ఆత్మ ఒకటే ఉంది, ప్రకమాదంతా కల్పింపబడింది, అదంతా కూడా అసత్తు, ఇదంతా లేదు అనేటువంటి నిశ్చయం కావాలి. ఈ ఆత్మస్వరూపం తెలిసినటువంటి వాడు ఎటువంటి దుఃఖాలని కానీ భయాన్ని కానీ పొందడు, కనుక బ్రహ్మవేత్త బ్రహ్మే అవుతాడు. తరది శోకం ఆత్మవితు, ఆత్మవేత్త శోకాల్ని దాటుతాడు. అభయం ప్రతిష్టాం విందతే అని తైత్రీయంలో చెప్పి అభయస్థానాన్ని పొందుతాడు. కనుక మానవ లోకంలో మనందరము అనుభవించేటువంటి శోకం కానీ భయం కానీ దుఃఖం కానీ ఇలాంటివన్నీ సమూలంగా పోవాలి అంటే వేదాంత విచారం ఒక్కటే మార్గం అనేటువంటి అభిప్రాయంతో ఆత్మవిచారం చేయాలి. మీరు కొత్తగా చేసేది ఏముందండి, బోల్డ్ అనే విచారాలు ఉన్నాయి. ఆత్మవిచారం ఉపనిషత్తుల్లో ఉంది, బ్రహ్మసూత్రాల్లో ఉంది, భగవద్గీతలో ఉంది, ప్రస్థానత్రయ భాష్యాల్లోనూ ఉంది, వ్యార్థికాల్లో ఉంది, అనేక మంది భామతీయ ప్రస్థానం వివరణ ప్రస్థానం అని అనేక మంది పెద్దలు గ్రంథాలు రాశారు. విద్యారణ్య స్వాముల వారు వేదాంత పంచత సీని రాశారు, మధుసూదన సరస్వతి స్వాముల వారు అద్వైత సిద్ధి అని రాశారు. అన్ని గ్రంథాలు ఉంటే నీదెందుకయ్యా అని అంటే అవన్నీ చాలా ప్రౌఢంగా ఉన్నాయండి, చాలా శాస్త్రీయమైనటువంటి పారిభాషిక పదాలతో కూడి ఉన్నాయి, వాటిని అన్నిటినీ అందరూ తెలుసుకోవడం కష్టం, కాబట్టి తేలిగ్గా దాని విషయాలు తెలుసుకోవడం కోసం మధ్యమ అధికారులు లేదా ఇంకా తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళు, యావరేజ్ లేదా బిలో యావరేజ్ పీపుల్, వాళ్ళందరికీ కూడా ఈ వేదాంత విషయాలు తెలియడం కోసం ఈ పుస్తకం నేను రాస్తున్నాను. సరళమైన సంస్కృత పదాలతో తేలిగ్గా అర్థమయ్యే విధంగా సాధు నిశ్చలదాస్ పండితులు ఈ గ్రంథాన్ని రాశారు అనేటువంటిది భూమికి రాశారు. దీనికి చాలా గొప్ప వేదాంతి పంచాపకేశ శాస్త్రి గారని ఆయన భూమికి రాశారు. ఆ భూమికి రాసిన తర్వాత ఆ భూమికి మీకు ట్రాన్స్లేట్ చేయించారు ఇంగ్లీష్లో, అది కూడా దీనిలో ప్రింట్ అయింది. ఇంగ్లీష్లో కూడా ఈ భూమికి ప్రింట్ చేశారు చాలా గొప్పగా ఆయన భూమికి. తర్వాత ఈ గ్రంథంలో ఉండేటువంటి విషయ సూచిక, ప్రతి తరంగంలోనూ ఉండేటువంటి విచారణీయ విషయాలు, వాటికన్నిటికీ ఒక జిస్ట్, ప్రతి తరంగంలోనూ ఈ సంశయాలు ఉంటాయి, ఈ రకమైన విషయాలు ఉంటాయి అనేటువంటివి అంతా కూడా విషయ అనుక్రమణికగా మొదలు రాశారు. అది కూడా ఆయనే రాసుకున్నారు. ఆ రకం అయిన తర్వాత అదంతా ప్రింట్ చేశారు. సాధు నిశ్చలదాస పండితుల గురించి ఎక్కడున్నారు అనేటువంటి మాట మనకి తెలియదు, కానీ ఆయన సుమారు ఒక 60 సంవత్సరాల పాటు సుదీర్ఘమైన కృషి చేసి అగాధమైన పాండిత్యానికి ఫలితంగా ఈ గ్రంథాన్ని మనకి అందించారు. ఉత్తర దేశంలో సాధువులందరూ కూడా ఈ రకమైనటువంటి గ్రంథాన్ని, అదే ఇదే గ్రంథాన్ని వాళ్ళు తీసుకుని దీనిలోనే బాగా విమర్శ చేసి వాళ్ళందరూ కూడా వేదాంతం జ్ఞానం ఇవన్నీ కూడా పొందారు అనేటువంటి మాట దీనిలో కనిపిస్తూ ఉంటుంది. 1920 అంటే క్రైస్తవ అబ్దాల్లో 1864 దాంట్లో ఢిల్లీ ప్రాంతంలో ఈయన విదేహముక్తిని పొందారు అనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ దీనిలో ఇచ్చారు. ఈ సంస్కృత విచార సాగరంలో విశేషం ఏమిటి అందో ఇందాక నేను చెప్పాను, విద్యారణ్య స్వాముల వారిని అనుసరించడం ఒకటి, శంకరాచార్య స్వాముల వారిని అనుసరించడం ఒకటి. ప్రత్యేకంగా చెప్పినటువంటి విషయాల్లో ప్రతిదానికి ప్రమాణం కోసం పుస్తక ప్రమాణ వాక్యాలు ఉపనిషత్తుల నుంచి ఉదహరించడం ఒకటి, ప్రశ్న సమాధాన రూపంలో ఈ గ్రంథం నడవడం, ఇది దీని తాలూకు స్వరూపం. ఇప్పుడు మొదట్లో మనం ప్రారంభిస్తే
ప్రథమ తరంగం మొదటి తరంగంలో అనుబంధ చతుష్టయం అనేటువంటి మాటను చెప్పారు ఆయన. అనుబంధ చతుష్టయం ఏ శాస్త్రానికైనా ఇది చాలా కామన్గా ఉండే విషయం. ఏది అనుబంధ చతుష్టయం అంటే నాలుగు అంశాలు. ఒకటి చెప్పబోయే విషయం, రెండోది ఈ గ్రంథానికి ప్రయోజనం, తర్వాత దీన్ని ఎవరు చదవాలి, చదివే అధికారి ఎవరు, దానికి సంబంధం ఏమిటి. విషయ ప్రయోజన సంబంధ అధికారులు. విషయం ఏది, ముందు ముఖ్యంగా ఏం చెప్తారు అనే విషయం తేలాలి. ఇది చదవడం వల్ల నాకు వచ్చే లాభం ఏమిటి అనేది ప్రయోజనం. రెండోది ఎవరు చదవాలి, దీనికి ఎలిజిబిలిటీ ఎలాంటి వాళ్ళు అధికారులు అనేటువంటిది తేలాలి. ఆ పుస్తకానికి చెప్పే ప్రమేయానికి లేదా చదివేవాడికి చదివేవాడే గ్రంథానికి సంబంధం ఏమిటి అనేది కూడా ఆలోచించాలి. ఈ నాలుగిటిని అని అనుబంధ చతుష్టయం అంటారు. సాంప్రదాయకంగా ప్రతి గ్రంథంలోనూ ఒక మంగళాచరణం చేయడం అనేది ఒక అలవాటు మనకి. ఈ గ్రంథంలో కూడా ఆయన మంగళాచరణం చేశారు. కానీ మంగళాచరణం చేసేటువంటి పద్ధతి ఎలా ఉంటుంది వేదాంత గ్రంథాల్లో అంటే, బ్రహ్మ వస్తువుని కీర్తించడమే మంగళాచరణం చేస్తారు. ఇప్పుడు దేవుడికి దండం పెట్టడము, లేకపోతే ఆయనకి నమస్కారం, ఈయనకి నమస్కారం, ఇలాంటి మాటలు అనరు. బ్రహ్మ నిర్దేశమే మంగళం, బ్రహ్మను గురించినటువంటి స్వరూపం నిరూపిస్తారు. ఆ స్వరూప కీర్తనమే చాలా గొప్పది. మంగళానాంచి మంగళం అని ఆ బ్రహ్మ వస్తువుని గుర్తి ఒక్కసారి వస్తు నిర్దేశం చేయడం, అదే మంగళాచరణంగా భావిస్తారు. అలాంటి వస్తు నిర్దేశం నిర్గుణమైనటువంటి పరమాత్మ యొక్క స్వరూపాన్ని మనకు చూపిస్తూ మంగళాచరణంతో ప్రారంభిస్తారన్నమాట గ్రంథం. సుఖం నిత్యం స్వప్రకాశం వ్యాపకం నామరూపయోరధిష్టానం బుద్ధ్యబోధ్యం బుద్ధేర్దృక్ యత్ నిర్మలం అపారం సర్వవేదాంతవేద్యం ప్రత్యక్ పరం మహః తదేవాహం నమత్తో అన్యజితి మే నిశ్చితామతి. సర్వవేదాంత సారం, సర్వోపనిషత్తులు చెప్పేటువంటి సారం అంతా కూడా ఈ మంగళ శ్లోకంలో చెప్పేశారన్నమాట ఆయన. ఎలాంటిది అని అంటే, తదేవ అహం అంటే అహం బ్రహ్మాస్మి, అదే నేనే ఆ బ్రహ్మమును. తత్ తత్వమసి అని మనం ఉపనిషత్ వాక్యం వింటున్నాం. ఇలాగే తదేవ అహం, ఆ బ్రహ్మమే నేను, నా మత్త అన్యత్, నాకంటే వేరు లేదు. ఇది దృఢమైన నిశ్చయం. తత్ అంటే బ్రహ్మమే నేను అన్నాడు, అహం బ్రహ్మాస్మి అని. నేనే బ్రహ్మమునై ఉన్నాను. ఆ బ్రహ్మ ఎలాంటిది అని అంటే, అది సుఖస్వరూపం అంట. సుఖం అంటే మనకి చాలా రకాల సుఖాలు తెలుసు. చల్లటి పదార్థం తింటే సుఖం, తియ్యటి పదార్థం తింటే సుఖం, మంచి సువాసన పరిమళ ద్రవ్యాలని ఆగ్రహిస్తే సుఖం. ఇలాంటి ఈ సుఖాలు వైషయిక సుఖాలయ్యా, అవి తాత్కాలికాలు. కానీ సుఖం అంటే నిత్యమైన సుఖము, రెండో విశేషం వేశారు. సుఖం నిత్యం, నిత్యమైన సుఖం, అది పరమాత్మ స్వరూపం. ఎవరు చెప్పారు అంటే, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. అనంతము సత్యము సుఖము ఆనందము ఇవన్నీ బ్రహ్మస్వరూపాలు. ఆ బ్రహ్మస్వరూపం అనేటువంటిది నిత్యమైన సుఖము. అది కూడా ఇతరముల చేత ప్రకాశింపబడేది కాదు, స్వప్రకాశము. ఈ ప్రపంచం అంతా కూడా నామరూపాత్మకంగా ఉంది. అనేన జీవేనాత్మన అనుప్రవేశ్య నామరూపే వ్యాకరవాణి అని శృతి చెప్తుంది. నామరూపాత్మకంగా, నామం అంటే శబ్దాలు, రూపం అంటే అర్థాలు. కాళిదాసు గారు చెప్పిన మాట అదే కదా, వాగర్థాలు సంప్రక్తవు వాగర్థ ప్రతిపత్తయే. శబ్దార్థ రూపంగా ఉంది సృష్టి అంతా. అయితే వస్తువు లేదా ఆ వస్తువుని చెప్పే మాట, శబ్దము అర్థము రెండిటికంటే వేరేగా ప్రపంచం ఏది ఉండదు. కానీ సర్వప్రపంచానికి అధిష్టానం ఏది అని అంటే బ్రహ్మం. సర్వప్రపంచమునకు అధిష్టానమైనది అది ఎలాంటి జ్ఞానముల చేత తెలిసిబడుతుందా అంటే, బుద్ధి యవోధ్యం. కేనోపనిషత్తులో మనం అనుకున్నాం కదా, ఏదో వాచో నివర్తంతేన తైత్రీయంలో ఉంది, మనసా నమనుతే ఎన్ మనసా నమనుతే. ఏది మనస్సుతో ఆలోచింపబడ్డానికి సాధ్యం కాదో, అవిజ్ఞాతం తెలియబడనది, తెలియబడే వస్తువు కాదు, అలాంటిది ఆత్మవస్తువు బుద్ధి అబోధ్యం. మరి బుద్ధేర్ దృక్ అన్నది అన్నిటినీ తెలిపేది కానీ ఎవరి చేత తెలియబడేది కాదు, అన్నిటినీ చూసేది కానీ ఎవరి చేత చూడబడేది కాదు. అన్నిటినీ అన్నిటికీ కారణమైనది కానీ దేనికి కార్యం కాదు, అంటే దేనివల్ల పుట్టనది
అన్నిటికీ కారణమైనది, అన్నిటినీ తెలుసుకునేది, వేరు చేత తెలియబడనది అయినటువంటిది ఆత్మవస్తువు. అలాంటి సర్వ వేదాంత వేద్యం అపారం, అనంతము, ఆదిమధ్యాంతరహితము, సర్వ వేదాంతముల చేత తెలియదగినది, ప్రత్యక్తత్వము అయినటువంటి ఆ పరబ్రహ్మమే నేను అనేటువంటి మాట చెప్పారు. నత్ర సూర్యో భాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతియోయం అగ్ని అని ఉపనిషత్తుల్లో ఆ బ్రహ్మతత్వాన్ని ప్రకాశింపజేయడానికి సూర్యుడు కూడా సమర్థుడు కాదు, చంద్రుడు, అగ్నిహోత్రం, నక్షత్రాలు ఇలాంటివన్నీ కూడా దాన్ని చూపలేవు. అలాంటి గొప్ప వస్తువు, దాని యొక్క కాంతి చేతనే ఈ ప్రపంచమంతా కాంతిమంతం అవుతోంది. తస్య భాష సర్వమిదం విభాతి. మరి ఎలాగా అది తెలుసుకోవడానికి వీలు లేదు అంటే, ఓ దండం పెట్టి అవతల పోవచ్చు కదా, మనం ఏ ప్రయత్నం చేస్తే అది తెలియదు కదా, తెలియని దానికి మనం ఏం చేసిన ఒకటి ఏంటండి అని అంటే, రోగం తగ్గదు అని ఖాయంగా చెప్పేశారు రెండు డాక్టర్లు, అయితే ఇంటికి తీసుకెళ్ళిపోమంటారా అండి అని అడుగుతాం. ఆహా, దివ్యంగా తీసుకెళ్ళిపోవచ్చు, అనుమానం ఏం లేదు అంటే, ఆఖరి ప్రయత్నం చెయ్యండి అంటావా? అంటే ప్రయత్నం నిష్ఫలము అని చెప్పినప్పుడు ఉపయోగం ఏంటి అని అంటే, అంత నిష్ఫలమని కాదయా, చాలా కష్టం. ఏది ఎలాంటిది అని అంటే, బుద్ధి మనకుంది లేదా మనస్సు అని మనం అందరం అనుకుంటూ ఉంటాం. ఈ మనస్సు రెండు రకాలుగా ఉంటుంది, మల విక్షేప ఆవరణ అనేటువంటి దోషములతో కూడి మనస్సు ఉంది. పాపాలు, విక్షేపములు, ఆవరణము, ఈ మూడు దోషాలతోటి కూడిన మనస్సు. ఈ మూడు దోషాలు కనుక తొలగిస్తే ఈ మనస్సుతో ఆత్మను చూడవచ్చు. అంటే అది అసాధ్యం కాదు ఆత్మదర్శనం, కానీ చాలా కష్టసాధ్యం. ఆత్మను చూడడానికి కారణం ఏది అని అంటే మనస్సు అని. మరి మీరు ఇందాక మనసా నమనుతే అన్నారు కదా, మనస్సుతో తెలుసుకోవడానికి వీల్లేదు. ఏదో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ, మనస్సుతో కలిపి ఏ బ్రహ్మను తెలుసుకోవడానికి వాక్కులన్నీ పారిపోతున్నాయో, నివృత్తి చెందుతున్నాయో, ఎవరికి చేత కాదనున్నారో అన్నారు కదా అంటే, అక్కడ మనస్సు అనే మాటకి ఈ దోషములతో కూడినటువంటి మనస్సు అని అర్థం. మనసై వానుద్రష్టవ్యం నేహనా నాస్తికించిన అని బృహదారణ్యకంలో మరొక మంత్రం ఉంది, అక్కడ మనస్సు చేత మాత్రమే తెలుసుకోండి అన్నారు. అది శుద్ధమైన మనస్సు, అంటే పరిశుద్ధమైన అంతఃకరణము. మంచి కర్మాచరణం చేసి అన్ని పాపాలని తొలగించుకుని చాలా నిశ్చలంగా నిర్మలంగా మనస్సును తయారు చేసుకుంటే అప్పుడు దాంట్లో ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. అలాంటి దానికోసమే మన ఈ ప్రయత్నం అంతా. మనం ఇవాళ ఎన్ని మంచి పనులు చేసినా, ఏదో దానాలు చేసినా, తీర్థయాత్రలు చేసినా, యజ్ఞాలు చేసినా, ఇవన్నీ దేనికి అంటే మన మనస్సు పరిశుద్ధం కావడం కోసం. ఆ మనస్సు పరిశుద్ధమైన తర్వాత ఆ మనస్సులో ఆత్మను గురించిన జ్ఞానం కలుగుతుంది, అప్పుడు మనం చూడగలం. ఇవన్నీ చేయకుండా ఉంటే మనస్సు పరిశుద్ధి చెందదు, అప్పుడు ఆత్మదర్శనం కాదు. అంటే మోక్షం అనేది ఆత్మదర్శనం వల్లే కలుగుతుంది అనేది అందరికీ ఒకటే మార్గం. కానీ ఇన్ని రకాలైనటువంటి లౌకిక ప్రయోజనాల కోసం ఈ పనులన్నీ చెప్పారు కదా, వైదికమైన సదాచారం అని, సత్కర్మలని, ఇవన్నీ ఉన్నాయి కదా అంటే, ఇవన్నీ చేస్తేనే నీ మనస్సు శుద్ధమవుతుందయా, లేకపోతే పరిశుద్ధి కాదు. కర్మాని చిత్తశుద్ధి అర్థం, చిత్త ఏకాగ్రత అర్థం ఉపాసన. ఈ కర్మలన్నీ చిత్తశుద్ధి కోసం బయలుదేరాయి, చిత్తము ఏకాగ్రం కావడం కోసం ఉపాసన చెయ్యాలి. కాబట్టి వేదశాస్త్రాల్లో మనకి చెప్పినటువంటి మంచి పనులన్నిటినీ మనం క్రమం తప్పకుండా సాంప్రదాయకంగా ఆచరిస్తే మన మనస్సు నిర్మలమవుతుంది. అలాగే ఉపాసనల మార్గంలో గురువు గారు మనకు చూపించినటువంటి ఇచ్చిన మంత్రాన్ని బాగా జపించడము, లేక ఇష్ట దేవతా ప్రార్థన చేస్తూ ఉండటము, ఒకే వస్తువు మీద మనస్సుని ఏకాగ్రంగా నిలబెట్టడానికి ప్రయత్నం చేయడము, అలాంటివన్నింటినీ ఉపాసనాకాండకి సంబంధించిన విషయాలైతే దానివల్ల ఏకాగ్రత కుదురుతుంది. నిర్మలం, నిశ్చలం అయిన మనస్సు ఆత్మదర్శనానికి కారణమవుతుంది, అప్పుడు బ్రహ్మ దానిలో ప్రతిఫలిస్తుంది. అంచేత బ్రహ్మ స్వప్రకాశము అనేటువంటి మాట ఇది. ఎలాగా, ఉదాహరణ ఏంటి అన్నాడు అంటే, గాఢంగా చీకటి ఉందండి, ఆ గాఢంగా చీకటి ఉంది, ఆ చీకట్లో ఒక అద్భుతమైనటువంటి ఓ మణి పెట్టుకున్నాం ఇంట్లో. ఆ మణి మీద ఒక కొండ బొల్లించాం, కానీ ఆ మణి కాంతి మనకు కనిపిస్తుందా? చీకట్లో మణులు చాలా ప్రకాశిస్తూ ఉండాలి,
లేదా చీకట్లో అగ్నిహోత్రం అని ప్రకాశిస్తూ ఉండాలి. ఓ దీపం పెడితే చీకట్లో ప్రకాశిస్తూ ఉండాలి. కానీ దీపం మీద పెద్ద కొండ బోల్లిస్తే ఈ దీపకాంతి ఉందన్నమాట నిజమే, కానీ ఆ కాంతిని మనకి బయటికి రాకుండా ఈ అడ్డగించేస్తుంది పైన ఉండేటువంటి కొండ. అలాగే ఆత్మజ్యోతిస్సు అనేటువంటిది ఉన్నప్పటికీ దాన్ని అడ్డగించి అజ్ఞానము అనేటువంటిది బాగా కమ్మేసి ఉండడం వల్ల మనకు వస్తువులన్నీ కనపడటం లేదు. కనుక ఈ అజ్ఞానాన్ని తొలగించుకోవడానికే మనం ప్రయత్నం చేయాలి. చాలామంది మనకి పాఠం చెబుతూ ఉంటారు జ్యోతిర్బ్రాహ్మణం అని బృహదారణ్యకంలో ఉంది, ఆచార్యస్వాముల వారు చెప్పిన శ్లోకాలు కూడా ఉన్నాయి. కిం జ్యోతిస్తవ భానుమాన్ అహని అన్నాడు ఆయన. ఏ జ్యోతిస్తయాన్ని? సూర్యుడండి అన్నట్టు పగలు. మరి రాత్రి ఎందు? రాత్రవు ప్రదీపాధికం అనే దీపమున కిం రవిదీప దర్శన విధవు కిం జ్యోతి రాక్ష్యాసిమే. ఆ సూర్యుడిని దీపాన్ని చూడడానికి నీ దగ్గర ఉన్న శక్తి ఏంటి అని అడిగాడు. అంటే పగల వేళ సూర్యకాంతి, రాత్రి వేళ చంద్రకాంతి, లేదా నక్షత్రాల కాంతి, లేదా దీపకాంతి అని అంటే అవన్నీ అట్టిపెట్టన్నాయా? ఆ దీపం ఆరిపోయింది అనుకో, నక్షత్రాలు మేఘాలు పట్టేసే అనుకో, చంద్రుడు అస్తమించాడు అనుకో, రాత్రి కనుక సూర్యుడు లేడు అనుకో, అప్పుడు మాకేంటి అని అంటే స్వేనయో జ్యోతిష వస్తే నా జ్యోతిష్ నా దగ్గరే ఉండే కదా, ఎక్కడికి పోలేదు అన్నారు. ఆత్మజ్యోతిష్ అనేది శాశ్వతంగా ఉండేది, అది ఒక చోట ఉండి ఒక చోట లేకపోవడం అనేది ఉండదు. అలాగే ఆత్మ అనేటువంటిది స్వప్రకాశం, తనంతట తానుగా వెలుగొందుతూనే ఉంది. కానీ ఆ వెలుగుకి మరొక సహకారం అక్కర్లే, కానీ అది కప్పబడిపోయింది. మన ప్రయత్నం అంతా కూడా ఆ కప్పేసినటువంటి అజ్ఞానాన్ని తొలగించుకోవడానికే తప్ప ఆత్మను సంపాదించడానికి కాదు. అంటే మోక్షాన్ని పొందడానికి ప్రయత్నించాలా? కాదండి, మోక్షాన్ని పొందడానికి కాదు. అజ్ఞాన నివృత్తిలో అవిద్యా నివృత్తం యత్నక్రియతాం, పట్టిన దయ్యం వదలాలి. అంతే, రోగం పోతే ఆరోగ్యం దానంతా అదే వస్తుంది, అజ్ఞానం పోతే మోక్షం అదే వస్తుంది. మన దగ్గరే ఉంది, వస్తుంది అనే మాట ఎందుకు? మన దగ్గర లేకపోతే కదా, మనమే ఆత్మస్వరూపమై ఉన్నాం. కానీ దాన్ని పట్టి చుట్టూ అజ్ఞానం పీడిస్తోంది అన్నారు. దీంట్లో సుఖం నిత్యం అని రెండు అన్నారు కనుక వైషయిక సుఖాలు అన్నీ దూరమైపోయాయి. నిత్యం మాత్రమే చెబితే ఏదో మనం దార్కంలోని వాటిలో ఆకాశం నిత్యం, కాలం నిత్యం అంటాం, కానీ అలా కాదు. వ్యాపకం కూడా చెప్పుకోవాలి. స్వప్రకాశము అన్నారు. ఆకాశం దానంతలో అది ప్రకాశించే స్వభావం కలిసి కాదు, కాలం కూడా దానంతలో అది ప్రకాశించదు. కానీ ఆత్మవస్తువు అలా స్వప్రకాశం. వ్యాపకం అంటే పరిచ్ఛిన్నమైనటువంటి ఒక డైమెన్షన్స్ ఏదైనా ఒక ఉపాధులతో కూడి ఉంటే దానికి పరిచ్ఛిన్నము అని పేరు. ఆత్మవస్తువు అపరిచ్ఛిన్నం, దానికి ఎటువంటి పరిచ్ఛేదం లేదు. దేశ కాల వస్తు పరిచ్ఛేదాలు అంటారు. దేశము వల్ల పరిచ్ఛేదం, ఇక్కడ ఉంది అక్కడ లేదు, లేదా ఇప్పుడుంది అప్పుడు లేదు, లేదా ఇక్కడ ఈ రూపంలో ఉంది ఆ రూపంలో లేదు, ఇలాంటివి ఏమి లేవు ఆత్మవస్తువుకి. ఆత్మ సర్వత్ర వ్యాపకం, అన్ని చోట్ల ఉన్నది, పరిచ్ఛిన్నం కాదు. నామరూపములకు అధిష్టానం, ఇలా చెప్పడం వల్ల ఆత్మస్వరూపాన్ని కీర్తించినట్టు అయింది. ఇదేం మంగళాచరణం అండి, దేవుణ్ణో దేవుడో పూర్తి చేసుకోవచ్చు కదా. ఇక్కడ కొన్ని ప్రశ్నలు అడిగారు ఆయన. మంగళాచరణం చేశారు, బాగానే ఉంది. మంగళాచరణం ఓ విష్ణుమూర్తినో శివుణ్ణో ఎవరినో ప్రార్థించవచ్చు కదా, ఈ బ్రహ్మస్మరణం మంగళం ఎందుకు చేసావు నువ్వు అని అడిగాడు. అంటే సమాధానం ఏంటి అని అంటే, ఆ బ్రహ్మ విష్ణు ఇవన్నీ కూడా నాయందు కల్పింపబడిన వస్తువులే కనుక నన్ను నేను స్మరించుకుంటే ఈ బ్రహ్మ విష్ణువులు వీటినన్నిటినీ కూడా నేను దాటి దానికంటే లోతైనటువంటిది, దానికి కారణమైన వస్తువుని స్మరించినట్టు అవుతుంది. కాబట్టి అవన్నీ కూడా కార్యోపాధి, కార్యోపాధి అయం జీవ కారణోపాధి ఈశ్వర అని ఓ మాట ఉంది. అలాగే ఈ ఈశ్వరుడు సమస్త శక్తివంతమైనటువంటి పరమేశ్వర తత్వంగా మనం అందరం ఏం కల్పిస్తున్నామో అవన్నీ కూడా ఆత్మ ఎందు కల్పితములే. జీవుడు, బ్రహ్మము, ఈశ్వరుడు, ప్రపంచము, ఈ నాలుగు మాటలు ప్రధానంగా వేదాంతాల్లో వస్తాయి మనకి. జీవుడు, ఈశ్వరుడు, జగత్తు, వీటన్నిటికీ కారణమైనది బ్రహ్మం. బ్రహ్మంలోంచే జీవుడు వచ్చాడు, బ్రహ్మంలోంచే ఈశ్వరుడు కూడా కల్పింపబడ్డాడు, బ్రహ్మమందే జగత్తు కూడా కల్పింపబడింది. జీవుడు బ్రహ్మ ఒకటే అనేటువంటి మాట చెబుతున్నాం మనం. జీవుడు ఈశ్వరుడు ఒకటే అంటున్నాం. జీవుడు ఈశ్వరుడు ఒకటే అంటే డైమెన్షన్, జీవుడు బ్రహ్మము, ఈశ్వరుడు కూడా బ్రహ్మమే, కాబట్టి జీవుడు ఈశ్వరుడు ఒకటే అంటున్నాం. జీవుడు ఈశ్వరుడు ఎప్పుడు ఒకటి కాదు,
తక్కువ తెలిసినవాడు, తక్కువ శక్తి గలవాడు, మనస్సుతో అన్ని పనులు సాధించుకునేవాడు జీవుడు. మాయా అనేటువంటి గొప్ప శక్తి గలవాడు, అన్నీ తెలిసినవాడు, ఎప్పుడు ఉండేవాడు ఈశ్వరుడు. ఈ రెండిటికీ కూడా కారణం ఏమిటి అంటే నిర్గుణమైన బ్రహ్మతత్వం, ఆత్మ చైతన్యమే. మనకి తెలిసే భాషలో మనం మాట్లాడుకోవాలి అంటే, బంగారానికి వెండి కలిపి వస్తువు తయారు చేస్తే తెలుపు రంగులో వస్తుంది, బంగారానికి రాగి కలిపి వస్తువు తయారు చేస్తే ఎరుపు రంగులో వస్తుంది. బంగారం బంగారమే, దాంట్లో కలిపే వస్తువు ఒకప్పుడు తెల్లటి వెండి కలుస్తుంది, ఒకప్పుడు ఎర్రటి రాగి కలుస్తుంది. దాని షేప్ మారుతుంది, రంగు మారుతుంది, కానీ అది రెండింటినీ బంగారం అనం. కలిపిన వెండి బంగారం కాదు, కలిపిన రాగి కూడా బంగారం కాదు, బంగారం బంగారమే. అలాగే చైతన్యము అనేది బంగారం లాంటి వస్తువు. చైతన్యము ప్లస్ మాయా అంటే ఈశ్వరుడు అవుతాడు, చైతన్యము ప్లస్ అజ్ఞానము అయితే జీవుడు అవుతాడు. ఈ అజ్ఞానము మాయా అనేటువంటివి ఉపాధులు. మాయోపాధిక ఈశ్వర, అవిద్యోపాధికుడు జీవుడు. ఈ రెండు ఉపాధుల్ని తొలగిస్తే ఉన్న చైతన్యమే పరమాత్మ, అదే సర్వవ్యాపకం, అదే సర్వ చైతన్య నిర్గుణ పరమాత్మము అనేటువంటి పేరు చెప్తాం. ఈ బ్రహ్మ విష్ణువు అంటే రజస్సు గుణం ప్రధానంగా పెట్టుకుని పాలన శక్తి ప్రధానంగా పెట్టుకోవడం, లేదా సత్వగుణం ప్రధానంగా పెట్టుకుని సృష్టి శక్తిని ప్రధానంగా పెట్టుకోవడం, ఇలాంటి తేడాల వల్ల ఆయనకి బ్రహ్మనో విష్ణువనో లేదా సంహార శక్తి ప్రధానమైతే రుద్రుడనో పేర్లు వస్తున్నాయి. కానీ ఇవన్నీ కల్పితమే, ఇవేమీ కాదు. వీటి బ్రహ్మ వేరు, రుద్రుడు వేరు, ఈశ్వరుడు ఏమీ కాదు, అత్త బ్రహ్మమే, పరమయత్మే. దానికి సృష్టి చేసేటువంటి సందర్భంలో ఆయన్ని బ్రహ్మ అంటాము. సృష్టికర్త్రి బ్రహ్మరూప, గోత్రి గోవింద రూపిణి, సంహారిణి రుద్రరూప, మూడు ఒకటే. ఏకయో మూర్తి త్రివిధా భిద్యతే అన్నమాట. అలాగే బ్రహ్మ వస్తువు ఒకటే ఉంది కాబట్టి నేను ఆ బ్రహ్మనే స్మరించాను అని కాదండి. ఈశ్వర విషయకమైన మంగళాచరణం చేస్తే బాగుంటుంది. కనుక ఓ చెట్టుకి నీరు పోయాలంటే ఎక్కడ పోస్తాం అంటే, మొదట్లో వేళ్ళ దగ్గర నీళ్లు పోస్తాం తప్ప ఆకుల మీద, పళ్ళ మీద, కాయల మీద నీళ్లు పోయాం కదా. అలాగే ఈశ్వర విషయకమైన మంగళాచరణం చేస్తే బాగుంటుంది కదా అని అంటే, సర్వజ్ఞుడైనటువంటి ఈశ్వరుడు కూడా నాయందే కల్పింపబడ్డాడు కనుక ఆయన అందరినీ నేను ధ్యానం చేయడం కంటే నన్ను నేను స్మరించుకోవడం మంచిది అనేది నా సిద్ధాంతం అన్నాడు. అయితే నువ్వు ఎవరు చెప్పారు అంటే, ఉపనిషత్తులో మయ్యేవ సకలం జాతం, మయి సర్వం ప్రతిష్ఠితం, మయి సర్వం లయం యాతి, తద్బ్రహ్మ అద్వయం అస్మ్యహం అని వాక్యం ఉంది. అనోరణీయాన్ మహతో మహీయాన్ అనేటువంటి మంత్రం కూడా ఉంది. అందుచేత సర్వము కూడా అంటే ప్రపంచం పరిదృశ్యమానమైన నామరూపాత్మకమైన ఈ జగత్ అంతా కూడా అవిద్య చేత బ్రహ్మయందే అధ్యస్తము, కల్పితము, కాబట్టి నన్ను నేనే స్మరించుకున్నాను. మంచిదేనయ్యా, ఈశ్వరుడు కల్పింపబడ్డాడు అన్నావు, నీ ఎందుకు కల్పింపబడ్డాడంటే నేనంటావేంటి మళ్ళీ నువ్వు? నిర్గుణ బ్రహ్మస్మరణం చేత సమస్త దేవతా మంగళాలు కలగచ్చు. నన్ను నేను స్మరించుకుంటున్నాను అన్నావు. నువ్వు అనే మాట చాలా చిన్న మాట కదా, నేను అనేటువంటిది జీవుణ్ణి చెప్తోంది. నువ్వు చాలా తక్కువ విజ్ఞానం గలవాడివి, తక్కువ సమాధానంతో ఉన్నవాడివి, కాబట్టి నిన్ను నువ్వు స్మరించుకోవడం ఏమిటి అని అంటే, నేను వేరు, ఆ పరమాత్మ వేరు అనేటువంటి భ్రాంతి నీకుంది. నేను బ్రహ్మము ఒకటే అనేటువంటి నిత్యం జ్ఞానం నాకుంది. కాబట్టి తదహం బ్రహ్మ అస్మి కేవలం, అయం ఆత్మాహి బ్రహ్మైవ సర్వాత్మనాస్థిత అనేటువంటి మాట ఉంది. కాబట్టి బ్రహ్మ వేరు, నేను వేరు కాదు. దీన్ని బృహదారణ్యకం చివరిలో చెప్పినట్టుగా, భార్యని ప్రేమించినా తన కోసమే, పుత్రులను ప్రేమించినా తన కోసమే, సంపద కావాలనుకున్నా తన ఆనందం కోసమే అనేటువంటి అర్థం వచ్చేలాగా, ఆత్మాహి యశాం ప్రియ, ఆత్మ యొక్క ఆనందం కోసమే సర్వప్రియం భవతి, ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి అని ఉపనిషత్తు చెబుతుంది. ఆత్మనస్తు కామాయ జాయా ప్రియా భవతి, ఆత్మనస్తు కామాయ పుత్రా ప్రియా భవంతి అనేటువంటి వాక్యాలన్నిటిలోనూ కూడా తన యొక్క ఆనందం కోసమే లోకంలో మనిషి ఏ వస్తువునైనా తీసుకుంటున్నాడు. ఆ వస్తువు మీద మమకారం కాదు, తన ఆనందం.
మొత్తం ఏ వస్తువు కావాలనుకున్నా తన కోసం, తన ఆనందం కోసం. తాను అటువంటి ఆనంద స్వరూపమైన తాను తాను స్మరించుకుంటే అన్ని ఆనందాలు తన దగ్గర ఉన్నట్టే. కనుక ఆత్మానందము అనేటువంటిది అన్నిటికంటే గొప్ప ఆనందం. తైత్రీయంలో ఆనంద మీమాంసా ప్రకరణం రాస్తూ శ్రోత్రియస్సుగా కామహతస్య అనే మకుటంతో చెప్పుకుంటూ వంద వంద రెట్లు చొప్పున పెంచుకుంటూ వెళ్ళాడు మానుష ఆనందం. దానికి వంద రెట్లు మనుష్య గంధర్వుల ఆనందం, దానికి వంద రెట్లు కర్మలోకానాం దేవానాం ఆనంద, అలాగే దేవగంధర్వులు ఇలా చొప్పున పెంచుకుంటూ వెళ్ళి ఇంద్రుడి ఆనందం, బృహస్పతి ఆనందం, ప్రజాపతి ఆనందం, తర్వాత బ్రహ్మ ఆనందం. మల్టిప్లై చేస్తే ఎన్ని కోట్ల రెట్లు వచ్చేస్తాయో లెక్కలేదు. కానీ ఆ బ్రహ్మానందం కంటే మించిన ఆనందం లేదు, అది ఆత్మానందం. ఈ ఆత్మ బ్రహ్మ ఒకటే కాబట్టి ఏ స్వరూపాన్ని తెలుసుకోవడం కోసం సాధకులైనటువంటి వారందరూ చిత్తశుద్ధి కోసం కర్మల్ని ఆచరిస్తున్నారో, ఉపాసనలు చేసి ఏకాగ్రాన్ని సంపాదిస్తున్నారో, అలాగే యమ నియమ అష్టాంగ యోగాదులు ప్రాణాయామాదులు అన్నీ చేసి దాని మీద మనస్సు లగ్నమయ్యేలాగా చూస్తున్నారో, అలాంటి ఆత్మస్వరూపాన్ని నేను ధ్యానం చేయక దాన్ని పక్కన పెట్టి ఇంకో దాన్ని నేను ఎందుకు నమస్కారం చేస్తానయ్యా, కాబట్టి నేను ఆత్మనే ధ్యానిస్తున్నాను. ఆత్మకి నమస్కారం ఏంటండి, ఆత్మ నమస్కారం అంటే ఏంటి అని అంటే దానికి దండం పెట్టడం దండ వేయడం కాదు, అది నేనే అయి ఉన్నాను అండమే దానికి పూజ అంటే. అదహం బ్రహ్మ కేవలం, ఆ బ్రహ్మము నేనే అనుకోవడమే దాన్ని పూజించడం అంటే. అలాంటి మంగళాచరణ శ్లోకంలో ఈ విషయాలు చెప్తారు. అంచేత మొత్తం ఈ మంగళాచరణ శ్లోకంలో మనం ఆత్మ యొక్క స్వరూపం చెప్పారు. ఆత్మస్వరూపం చెబితే నాకు ఎటువంటి దుఃఖాలు భయాలు ఉండవు. అలాంటి ఆత్మ వేరు నేను వేరు అనే భావం ఉన్నంత వరకు ఈ దుఃఖాలన్నీ ఉంటాయి. నేను వేరు కాదు, నేను ఆత్మ ఒకటే, నేనే బ్రహ్మమును అనే నిశ్చయం కలిగితే మనకు అన్ని దుఃఖాలు పోతాయి. అది సమస్త దుఃఖములు పోగొట్టుకునేటువంటి మార్గం. అలాగా ఆత్మ సాక్షాత్కారం ఆత్మైకత్వ ప్రత్యభిజ్ఞానం అంటారు. ఆత్మైకత్వం ఆత్మ ఒక్కటే అనే నిజం తెలియడం కోసమే సర్వే వేదాంత ఆరభ్యంతే. శంకరాచార్య వారు బ్రహ్మసూత్ర భాష్యం రాస్తూ ఆత్మైకత్వ విద్యా ప్రతిపత్తయే సర్వే వేదాంత ఆరభ్యంతే. అనర్థహేతో ప్రహాణాయ ఆత్మైకత్వ విద్యా ప్రతిపత్తయే సర్వే వేదాంత ఆరభ్యంతే. యథా సదాచాయమర్థ సర్వేషాం వేదాంతానాం తథా వయమస్యాం శారీరక మీమాంసాయాం ప్రదర్శయిష్యామః అని చాలా హుందాగా ఈ అర్థం అన్ని ఉపనిషత్తులకి ఆత్మయందే తాత్పర్యం. ఆత్మ ఒక్కటే ఉంది, తకమదంతా అబద్ధం కల్పితం అనే విషయం ఎలా రుజువు చేయాలో అది ఉపనిషత్తులు విచారం చేస్తూ బ్రహ్మసూత్ర భాష్యంలో మేము బాగా చూస్తాము అని శంకరాచార్యుల వారు చెప్పారు. ఆ బ్రహ్మసూత్ర భాష్యం తాలూకు సారాన్ని సంగ్రహించి తేలిక మాటలతో మనకి ఇప్పుడు చెబుతున్నారు. ఈ గ్రంథం విచార సాగరం అని పేరు పెట్టాం. ఇప్పుడు మూడు రకాల పద్ధతులు ఉంటాయి ఒక విమర్శ చేసేటప్పుడు, ఓ విషయం ఆలోచించి తెలుసుకోవడానికి ప్రయత్నించేటప్పుడు మూడు రకాల మార్గాలు. ఒకటి శిష్యుడు అడగడం, గురువు చెప్పడం. దీనికి తత్వబుభుత్సవ కథా వాద అని పేరు. శిష్యులు తత్వం ఏమిటి అని తెలుసుకోవాలనే కోరికతో మీరు అడుగుతారు, గురువు గారు ఉపదేశిస్తారు, ఈ గురు శిష్య సంవాద రూపంగా నడుస్తూ ఉంటుంది. అది ఒక పద్ధతి. రెండోది ఎవరైనా ఇద్దరు బలమైన పండితులు కూర్చుంటే వాడు అన్నది వాడికి నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తాడు, రెండో వాడు తన అభిప్రాయాన్ని నిజమని నమ్మించడానికి ఎదరు వాటిని ఓడించడానికి ప్రయత్నం చేస్తూ పూర్వపక్ష సిద్ధాంత రూపంగా చర్చా రూపంలో కొంత వాద కథ నడుపుతారు. అది ఒక పద్ధతి. అలా కాకుండా జడము చేతనము, జడమైనది జగత్, చేతనమైనది పరమాత్మ, ఈ రెండింటిలో ఏది నిజం ఏది అబద్ధం అనే దానికి ఉపక్రమాది షడ్విధ తాత్పర్యలింగాలు అంటారు. ఆరు ప్రమాణాలు చూపించారండి గ్రంథ తాత్పర్యం తెలుసుకోవడానికి. ఉపక్రమ ఉపసంహారం అభ్యాస అపూర్వత ఫలం అర్థవాద ఉపపత్తి లింగం తాత్పర్య నిర్ణయే అని ఈ ఆరు ప్రమాణాలు, అవన్నీ ఎదురు మళ్ళీ మనకు వస్తాయి వివరంగా. అంటే దేంతో మొదలుపెట్టారు, దేంతో సమాప్తి చేశారు, దేన్ని బళ్ళామళ్ళా చెబుతున్నారు, ఏది చెప్పడం వల్ల ప్రయోజనం వస్తుందని దానికి లాభాన్ని చూపిస్తున్నారు,
దేన్ని నిరూపించడానికి తగిన ఉపపత్తులు మార్గాలన్నింటినీ బలపరుస్తున్నారు. అదిగో అదే ప్రధానమైనది అనేటువంటిది తాత్పర్యనిర్వాహక ప్రమాణాలు అని చూపిస్తారు. ఇక్కడ బ్రహ్మను తెలుసుకోవడం కోసమే ప్రారంభం, బ్రహ్మతో ప్రారంభం. చిట్టి చివరికి బ్రహ్మతోటే సమతత్వమసి అని సమాప్తం. మొట్టమొదట్లో సోన్వేష్టవ్య స విజిజ్ఞాసితవ్య, వాణ్ణి వెతుక్కోవాలి, వాణ్ణి తెలుసుకోవాలి, ఆత్మవారే ద్రష్టవ్య, ఆత్మ చూడాలి, ఇవన్నీ ప్రారంభం. అలాంటి ఔతం ద్వౌపనిషదం పురుషం పృచ్ఛామి అని ప్రశ్న. అలాంటి ఉపనిషత్తులలో చెప్పబడే పురుషుణ్ణి గురించి నేను అడుగుతున్నాను. ఇది ప్రారంభించి చివరికి ఉపసంహారం ఏం చెప్పారు అంటే తత్వమసి శ్రేకటేతో, అవు నువ్వే అయ్యున్నావయ్యా, దీనికోసం ఇంత హడావిడ ఎందుకండి, నా దగ్గరే ఉంది కదా. వేదాంతములలో చెప్పేది ప్రాప్త ప్రాప్తి, లేని వస్తువు పొందడం కాదయ్యా, ఉన్న వస్తువుని పొందడం. ఎలాగా అంటే ఒళ్ళో బిడ్డలు పెట్టుకుని ఊరంతా వెతికిన తల్లిలాగా, మెళ్ళో బంగారం పెట్టుకుని పోయిందో అని ఏడిచిన వాడిలాగా, అలా దొరికింది అంటే అయ్యా నా దగ్గరే ఉందా, నేను చూసారా ఎంత పొరపాటు పడ్డానో, లేదనుకున్నాను, పోయిందనుకున్నాను, ఎంతో కంగారు పడ్డాను, చివరికి ఇక్కడే ఉంది అనుకుంటాం. వచ్చిందా కొత్తగా, లేదు ఉందే. అలాగే నివృత్తి అన్నాడు, నిత్య నివృత్తి నివృత్తికి, పోయిందాన్నే పొమ్మని, ఉన్నదాన్నే రమ్మని. కొత్తగా మాట ఏం లేదు, లేనిది రావడమూ లేదు, ఉన్నది పోవడమూ లేదు. నిత్యసిద్ధమైన వస్తువు మన దగ్గర ఆత్మ వస్తువు, జగత్తు ఎప్పుడూ లేదు. ఉన్న జగత్తుని పోగొట్టేమో అనే మాట కాదు, కల్పింపబడిన వస్తువుకి ఉనికి ఎక్కడుంది, ప్రపంచం అంతా కల్పింపబడింది. ఇంద్రజాలం చూసాం, ఒక మ్యాజిక్ షో చూసాం, అనేక వస్తువులు ఆయన మనకు చూపించాడు ఆ మాయాశక్తి ప్రభావం చేత. మనందరం తెలుసుకున్నాం, చూసాం, ఆనందించాం, షో అయిపోయింది. ఏ వస్తువునా ఉందా, ఏం లేదు. అయ్యే ఇందాక ఉందండి ఇప్పుడు పోయిందండి అంటావా, ఇందాకనూ లేదు ఆ వస్తువు, ఇప్పుడు లేదు. ఇంద్రజాల ప్రదర్శన సమయంలో ఆ వస్తువులన్నీ ఉన్నట్టుగా అనిపించినా అవి నిజంగా లేదు. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం, శంకరాచార్య గారు చాలా అందమైన ఉపమానం చేశారు. అద్దంలో చూపించినటువంటి నగరిలాగా ఈ ప్రపంచం అంతా అబద్ధం లేదు. ఏదనే విషయం తెలుసుకోవాలి, తెలియడానికి చాలా శ్రమ ఉంది, కొంత కష్టపడాలి, కొంత మనస్సుకి పరిశుద్ధత ఏర్పాటు చేసుకోవాలి. దానికోసమే ఈ ప్రయత్నం చేయాలి తప్ప మనం అంతా కూడా వేరే ప్రయత్నం ఏమీ లేదు. అయితే దీంట్లో కశ్చిత్ ధీర ప్రత్యగాత్మాన వైఖ్యత్ అని ఒక మాట ఉంది. ధీర, ధీరుడైన వాడే ఈ ఆత్మను తెలుసుకోగలుగుతాడు. ధీర అంటే ఎవడు అంటే ధైర్యం గలవాడు ధీరుడు అని మనం అందరం సాహిత్యార్థాలు చెప్తూ ఉంటాం. అది కాదు, ధీర శబ్దానికి అర్థం ఏంటి అంటే ఎవడు తన బుద్ధిని విషయముల నుంచి బాగా మరల్చి కంట్రోల్ చేస్తాడో వాడు ధీరుడు. యహ విషయేభ్యః బుద్ధిం నియచ్చతి సయేవ ధీర. అర్థం ఎలా వచ్చింది అంటే ధీ అంటే బుద్ధి, రా అంటే దానికి వెనక్కి రాకపోవడం, బుద్ధిని విషయముల మీదకి ప్రసరించకుండా దాన్ని వెనకాలకు కంట్రోల్ చేసి తన అదుపులో పెట్టుకునేటువంటి వాడు ఎవడో వాడికి ధీరుడు అని పేరు. ఇదే మన భగవద్గీతలు అన్నీ చదివితే వచ్చే మాట, సంఘాత్ సంజాయతే కామ అని ఆరంభించి ఆ చర్చ చివరికి పెద్ద అనర్థ పరంపర అంతా చూపించారు ఆయన. మొట్టమొదట విషయాలను అందరినీ చూసినప్పుడు వాటిని కావాలనుకోవడం, దానికోసం అనేక రకాల ప్రయత్నాలు చేయడం, దానివల్ల అనేక దుఃఖాలు మనం పొందడం, ఇదంతా అనుభవిస్తాం. మనం ఏం చేయాలి, ఆ విషయాల మీదకి మన మనస్సు ఆలోచన పోకుండానే చేయాలి, అది ధీరుడే. ఆ ధీరుడు కనుకైతే వాడు ఆత్మవైపు మొగ్గుతాడు. అంటే మన చూపుని బయటకి ప్రసరించకుండా లోపలికి ప్రసరించేలా చేయాలి, అంతరీక్షణం లోచు. ఆ లోపలికి దర్శనం చేయాలి, అంతర్దర్శనం చేయాలి. లోపల ఏముంది అంటే మన ఆత్మ, అంటే నీ కన్ను సాధారణంగా ఎవరన్నా వస్తువు చూస్తుంది కానీ నీలో నిన్ను చూడదయ్యా. ఇప్పుడు నీ కంటి చేత నువ్వు చూడవలసిన పని ఏంటి అంటే నువ్వు బయట ఉన్న వస్తువులు అన్ని చూడడం కాదు, నీ లోపల ఏముందో దాన్ని తెలుసుకో అనేటువంటి ఉపదేశం మనకి చేస్తోందన్నమాట ఈ గ్రంథంలో. అనుబంధ చతుష్టయ నిరూపణం ప్రథమ తరంగం తాలూకు అభిప్రాయం కనుక్కున్నాం. దీంట్లో ప్రారంభంలో ఏమిటి అంటే ముందు అధికారి ఎవరికి ఈ పుస్తకం, ఎలాంటి వాడు ఈ పుస్తకాన్ని చదువుకోవచ్చు అని అంటే మానవ లోకంలో ఉండేటువంటి మనుషుల్ని కేటగరైజ్ చేస్తున్నాడు ఆయన.
లోకంలో ఉండేటువంటి మనుషులందరూ కూడా మనస్సు ఆడించినట్టుగా ఆడుతూ ఉంటారు. మన ఏవో మనుష్యానాం కారణం బంధమోక్షయో, మనకు బంధం వచ్చినా మోక్షం వచ్చినా దానికంతా మనస్సే కారణం. అందరికీ మనస్సు ఉంది. ఆ మనస్సులో మూడు రకాల దోషాలు ఉన్నాయి. ఒకటి మలం, రెండోది విక్షేపం, మూడోది ఆవరణం. మలం అంటే ఏంటి అంటే పాపం, అది కనిపించే వస్తువు కాదు, చాలా సూక్ష్మంగా ఉంటుంది. అది ఎలా వస్తుంది అని అంటే తప్పుడు పనులు చేయడం వల్ల. నిషిద్ధమైన పనులు చేసాం, ఏదో పరదారాగమనము, అనృత భాషణము, దొంగతనం చేయడము, బ్రహ్మహత్య చేయడము, ఇలాంటి తప్పుడు పనులు చేస్తే దానివల్ల పాపం వస్తుంది, దానికి మలం అని పేరు. లేదా విషయ ఆసక్తి, విషయ అంటే అది కావాలి ఇది కావాలి అది కావాలి, ఎంతసేపు కావాలి కావాలి అని కోరికలు, విషయాల పట్ల మమకారం, విషయముల మీద మనస్సు పోవడం, దానివల్ల కూడా పాపం వస్తుంది. లేదా చిత్తగతమైన అశుభ వాసన, ఎప్పుడు ఎవరినో మోసం చేయాలనో, ఎవరికో నష్టం కలిగించాలనో, ఏదో తప్పుడు పని చేయాలనో ఇలాంటి ఆలోచనలు వస్తాయి, అవి కూడా పాపం, సంస్కార రూపంగా ఉంటాయి. ఇవన్నీ కనిపించే వస్తువులు కాదు కానీ చాలా సూక్ష్మమైనటువంటి స్థితిలో మనస్సును పట్టి పీడిస్తూ ఉంటాయి, అవి పాపాలు, దాన్ని మలం అంటారు. రెండోది దీన్ని అందరినీ పోగొట్టడం ఏం చేస్తుంది ఎలాగా అనేది కూడా మనం ఆలోచించాలి. ఈ పాపాలను పోగొట్టుకోవడం ఎలాగా అని అంటే, మలినమైన అంతఃకరణం పరిశుద్ధం కావాలి అంటే ఆ మలాలు తొలగించాలి. అది ఎలా కలిగించాలి అంటే మొదటి మాట ఏం చెప్పారు, నిషిద్ధ కర్మాచరణం అన్నారు. ఇప్పుడు దానికి ఆపోజిట్ నిష్కామ కర్మాచరణం చేయండి, సత్కర్మలని ఫలాపేక్ష లేకుండా చేయండి. నిష్కామ కర్మయోగం వల్ల ఆ నిషిద్ధమైన పనులను చేసేటువంటి పరిస్థితి పోతుంది. దాన్నే అసతోమా సద్గమయ అనేటువంటిది అభ్యారోహ మంత్ర జపం అంటారు. దాన్ని ఆ మాటల్లో చెప్పిన మా ఉపదేశం ఇదే, తప్పుడు పనులు చేసే అలవాటు ఉన్నవాడు శాస్త్రం చెప్పినటువంటి పద్ధతిని సక్రమంగా చేసి అది కూడా పరమేశ్వరార్పణ గుర్చిగా చేసుకున్నట్లయితే ఈ విశుద్ధ కర్మాచరణం వల్ల వచ్చే పాపం పోతుంది. ఇక రెండోది అశుభ వాసన అన్నారు, దాన్ని భూతదయ, పరోపకారం, దానం ఇలాంటి మంచి అలవాట్లు చేసుకుంటే అది పోతుంది. ఈశ్వర నామోచ్చారణం చేసుకున్నట్లయితే మనకి చిత్తగతమైనటువంటి పాపాలు పోతాయి. అంటే ముందు పాపములతో కూడి ఉంది మనస్సు, ఈ పాపాలని నువ్వు తొలగించుకో, తొలగించుకోవడానికి తొలగించుకో అని చెప్తారు కానీ ఎలాగా అంటే మార్గాలు కూడా చెప్తున్నాను. ఎప్పుడు భగవన్నామం చేస్తూ ఉండు, ఎప్పుడు భూతదయ కలిగి ఉండు, ఎప్పుడు నిష్కామ కర్మాచరణం చేస్తూ ఉండు, నీకు శాస్త్రం ఏ పని చెప్పిందో ఆ పనిని మానకుండా చెయ్యి, స్వధర్మాన్ని పరిచర్య మామేకం శరణం వ్రజ అని గీతల్లో ఉపదేశం చేశారు. అంచేత స్వధర్మ సమనుష్ఠానం చెయ్యి, స్వధర్మమపి చావేక్ష్య అనేటువంటి మాట చెప్పి నీకు స్వధర్మం కాబట్టి నువ్వు యుద్ధం చెయ్యి అని అర్జునుడికి ఉపదేశం చేశాడు. అంచేత ప్రతి మనిషి కూడా ముందు చేయాల్సిన పని ఏంటి అంటే తనకి శాస్త్రం ఏం చెప్పిందో స్వవర్ణ ఆశ్రమ విహితమైన కర్మానుష్ఠానం చెయ్యాలి. ఆ కర్మల్ని కూడా ఫలం కావాలి అనే దాంతో మొదలెట్టినా చివరికి వచ్చేసరికి ఫలం దైవే సమర్పయే, కర్మణ్యేవాధికారస్తే వా ఫలేషు కదాచన అని గీతల్లో చెప్పినట్టుగా ఈశ్వరార్పణ బుద్ధ్యా పనులు చేయాలి. దానినే కర్మనిష్టానో కర్మయోగమనో అది నిష్కామ కర్మనో రకరకాల పేర్లతో మనం చెప్తూ ఉంటాం. ఏం చేసినా దీనివల్ల పాపాలు తొలగించుకోవచ్చు. ఈ నామోచ్చారణం ఈ రెండిటికంటే పదునైంది అని, భగవన్నామాన్ని ఉచ్చరించడం అనేది రెండిటికంటే పదునైంది. అంటే నిష్కామ కర్మాచరణం చేస్తాము, భూతదయ కలిగి ఉంటాం, ఈ రెండు ఉన్నాయి. నేను ఎప్పుడు భగవన్నామం చేయడానికి కష్టం అండి అన్నాడు అనుకోండి, అప్పుడు దీంట్లో మలము విక్షేపము రెండే పోతుంది, ఆవరణ శక్తి ప్రధానం పోదు. మల విక్షేప ఆవరణం అనే మూడు దోషాల్లో రెండు దోషాలని మాత్రం పోగొట్టేవి భూతదయ నిష్కామకర్మ. విక్షేపాన్ని కూడా పోగొడుతుంది భగవన్నామోచ్చారణ. ఎందువల్ల అంటే భగవన్నామం సదా చేస్తూ ఉన్న మనిషి తప్పుడు పని చేయడానికి టైమే ఉండదు వాడికి, తప్పుడు ఆలోచన రాదు, తప్పుడు పని చేయదు, దానివల్ల నెగిటివ్ రిజల్ట్ ఏదీ రాదు. కాబట్టి మలము పోతుంది విక్షేపము పోతుంది, అప్పుడు వారికి ఆవరణ ప్రధానంగా తొలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నిష్కామ కర్మానుష్ఠానం చేయాలి, చేస్తే అంతఃకరణంలో మలం అంటే పాపం తొలగుతుంది.
విక్షేపము అని విక్షేపము అంటే మనసు చెదిరిపోతుంది అంటాం మనం. చెదిరిపోవడం అంటే ఒక చోట నిలబడదండి, అక్కడ ఇక్కడ ఒకసారి ఆలోచిస్తాం, పుస్తకం తీస్తాం, బాగానే ఉంది, టీవీ పెడితే ఎలా ఉంటుందో, ఎవరో కూరలవాడు వచ్చేయడమో చూడరా, లేకపోతే ఎవరో డబ్బులు అప్పుడు బాకీ తీర్చాడా లేదా చూడు పరిస్థితి, మా అబ్బాయి ఫోన్ చేసేయడమో కనుక్కో, ఒకదానికి ఒకదానికి పొందిక లేకుండా అన్ని విషయాల మీద మనస్సు చంచలంగా ఉంటే నీకు ఏకాగ్రత ఎక్కడొస్తున్నాయా? దానికోసం ఉపాసన చేయాలి. ఉపాసన చేయాలి అంటే ఒకే విషయం మీద కాన్సన్ట్రేషన్ ప్రధానంగా పెట్టుకుంటే ఆ ఏకాగ్రత వస్తుంది, అది విక్షేపము అనే దోషాన్ని తొలగిస్తుంది. చిత్త నిష్కామ కర్మాచరణం చేసి ఉపాసన చేసిన వాడికి మలము విక్షేపము అనే రెండు దోషాలు పోతాయి, పోయిన అజ్ఞానం తొలగదు. అనాది అజ్ఞానం, ఎవడో అడిగాడు అనా అజ్ఞానం ఎప్పటి నుంచి వస్తుందండి అని. అజ్ఞానం సంపాదించుకోవడానికి కాలేజీలోనూ స్కూల్లోనూ చదువుకోలేదు, అజ్ఞానం మనకి ప్రాపర్టీ, మన పుడుతూనే మన దగ్గరకు వచ్చేసింది హాయిగా. పుడుతూనే వాడు ఆగర్భ శ్రీమంతుడు అంటామే, ఆగర్భ శ్రీమంతుడు అంటే పుట్టిన దగ్గర నుంచి మనకు వచ్చేటువంటి గొప్ప ప్రాపర్టీ ఏంటి అంటే మన అజ్ఞానమే. అది మన దగ్గరే ఉంటుంది, ఎక్కడికి రాదు, దానికి ప్రయత్నం అక్కర్లేదు. కానీ దీన్ని పోగొట్టడం కోసం ఏం చేయాలి అంటే ఆ సాధన చతుష్టయ సంపన్నుడు అయినటువంటి వాడు ఎవరైతే ఉంటాడో వాడు దీనికి అంటే మొత్తం ఏం తెలియదు అన్నమాట. ఇప్పుడు ఈ వేదాంత శాస్త్రం చదవడానికి ఎవడు అధికారి అని ప్రశ్న. సమాధానం ఏంటి అంటే ప్రతి మనిషికి ఒక మనస్సు ఉంటుంది, ఆ మనస్సుకి మూడు దోషాలు ఉంటాయి, మూడు దోషాల్లోనూ మలము విక్షేపము ఆవరణము అని మూడు ఉన్నాయి. దానిలో మల విక్షేపములను కర్మాచరణము ఉపాసన చేసి తొలగించుకుని ఈ అజ్ఞానం పోకుండా ఉన్నవాడు ఎవడో వాడు ఇక్కడికి రండి అని. అప్పుడు మేము జ్ఞానం ఉపదేశించి అజ్ఞానాన్ని తొలగిస్తాం. అంటే వేదాంత విచారం చేత జ్ఞానోపదేశం కలిగితే అజ్ఞానం తొలగుతుంది. కానీ ప్రతివాడు వచ్చేసి జ్ఞానం ఉపదేశం వేదాంతం అంటే కుదరదండి, మీరు సత్కర్మాచరణం చేసి ఉండాలి, దానివల్ల మలాన్ని తొలగించుకుని ఉండాలి, ఉపాసన ఈశ్వరారాధనం చేసి ఉపాసన చేత ఏకాగ్రత సంపాదించుకుని ఉండాలి. ఆ రెండు క్వాలిటీస్ ఉన్నవాడు వేదాంతం అని అధికారం. అథ అథో బ్రహ్మ జిజ్ఞాస అని జిజ్ఞాసాధికరణంలో అథ సాధన చతుష్టయ సంపత్తి అనంతరం అని వేదం చదివిన తర్వాత అని అన్నారు ముందు ఆచార్యస్వాముల వారు చెప్పి తర్వాత వేదం చదివినంత మాత్రాన ఆత్మవిచారం చేయాలనే కోరిక పుట్టదయా, సంభావన పెరగడానికి ఇంటింటికి తిరిగి సంభావన తీసుకోవడానికి ఉంటుంది. స్వాధ్యాయానం పర్యంత సమానం, వేదం చదివే చదువుకుంటే చాలదయ్యా, చదువుకు సంస్కారం ఉండాలి. చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఎన్ని తప్పుడు పనులు చేయట్లేదు? చదివిన తర్వాత మోక్షం వస్తుందనే మాట కాదు, సంస్కారం కావాలి. ఆ సంస్కారం కర్మాచరణం చేతి కావాలి, ఉపాసన వల్ల కావాలి. ఇప్పుడు చెప్పండి, వేదాంతులు కర్మ మార్గాన్ని వదిలేశారా? కర్మలకి దూరంగా ఉన్నారా జ్ఞానులు? ఎంత అపోహ చూడండి. ఆచార్య స్వాముల వారి మాట జ్ఞానం అంటారండి ఆయన, అన్ని కర్మలు వదిలేస్తారు, స్నానం అక్కర్లేదు, సంధ్యావందనం అక్కర్లేదు, జపతపాదులు అక్కర్లేదు, ఇల్లు వాసులు అక్కర్లేదు, ఇంటికి అతిథి వస్తే భోజనం పెట్టక్కర్లేదు, అంతా జ్ఞానం అన్నాడు ఆయన. ఆయన అన్నాడే మనం అనుకుంటున్నాం, ఆయన ఇన్ని పనులు చేసి ఈ మెట్లన్నీ ఎక్కి అక్కడ పై మెట్ల మీద ఉన్న వాడి గురించి మాట్లాడాడు ఆయన. ఇవన్నీ అక్కర్లేదో మనం అంటున్నాం. అంచేత కర్మకాండ మీద ఎక్కువ ప్రాధాన్యాన్ని చూపించిందే భగవత్పాదం. కర్మకాండ వద్దనలే, కానీ లోక తాలూకు అపోహ ఏంటి అంటే కర్మకాండను అంతా వద్దని జ్ఞానమే ప్రధానమని అన్నారు. జ్ఞానం ప్రధానం అన్న మాట నిజం, కర్మలు అక్కర్లేదు అనుకునే మాట తప్పు. కర్మలన్నీ చేసిన తర్వాత ఆ స్థితికి వచ్చిన వాడే ఈ వేదాంతానికి అధికారి అనేది నిర్ణయించారు. అంచేది ఇప్పుడు మానవ లోకంలో మనం ఏం చేయాలి అంటే ఉపాసనా కాండంలో మొట్టమొదటి సోపాన దృష్టిలో స్వామి చెప్పారు, ఏదో నిత్యం అధీయతాం, చదవండి, తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం, దానిలో చెప్పిన పనులు చేయండి, తర్వాత తేనేజస్య విధీయతాం అపచితికి, తను నిష్కామంగా నీ చేసిన పనుల వల్ల యొక్క ఫలితాలన్నింటినీ పరమాత్మకి సమర్పించండి, చేసి కామ్యే మతిస్యర్జతాం, కామకర్మలు నిష్కామకర్మలుగా చేసుకోండి, ఫలిత కోరికల్ని దగ్గరికి రానివ్వద్దు అని అయిపోయిన తర్వాత సంగ సత్సు దృఢా విధీయతాం, సత్సంగం పెంచుకో, భగవతో భక్తి దృఢాధీయతాం, ఇన్ని చెప్పి ఆత్మీయ ఆత్మహిత్యం అన్నాడు. ఆ చివరిలో ఆత్మేచ్ఛా వ్యవసీయతాం నిజగ్రహాత్తూర్ణం వినిర్గమ్యతాం. అదే మొక్కలు పట్టుకుని ఇవన్నీ అక్కర్లేదంటే, ఇవన్నీ అక్కర్లేకపోతే అది రాదు, అది కేవలం అది ఒకటే కావాలి అనుకోవడం చాలా తెలిసొక్క పని. అందుచేత వైదిక సంప్రదాయం చాలా ప్రణాళికాబద్ధంగా మామూలుగా నేలబారు విద్యార్థికి
మేడ ఎక్కడానికి తగిన మార్గాన్ని చూపించింది. ముందు పెట్టేది, తర్వాత పెట్టేది, తర్వాత పెట్టేది క్రమ వికాసం. పరిణామ క్రమంలో మనం మార్పు చెందుతూ వెళ్ళాలి తప్ప ముందంతా వేదాంత గోష్ఠి ప్రారంభిస్తామంటే మాట కాదు. మరి అయితే అధికారం లేనప్పుడు మనకి వేదాంతాలు ఎందుకండి అనుకుంటాను. వేదాంతం అందు ఆ రుచి దేనికి అని అంటే ఎప్పటికైనా ఆ స్థాయికి చేరాలి అని ఒక ఆదర్శం, ఒక గమ్యస్థానం చూపించుకోవడం కోసం, ఆ మార్గంలో మనం ప్రయాణం చేయడం కోసం ఎంత సులభంగా భూతదయని పరోపకారాన్ని మనం అలవాటు చేసుకుంటూ దీనిలో ప్రయత్నం చేయాలి. శంకరాచార్యుల వారు అవినయ భవనయ విష్ణు దమయ మనః శమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరత చిన్న శ్లోకంగా వేదాంతం అంతా చెప్పారండి. మొట్టమొదటిలో ప్రారంభంలో విష్ణుమూర్తిని ప్రార్థించింది ఏంటి? అవినయం అపనయ విష్ణు అని. అవినయం అంటే ఏంటండి? అవినయం అంటే నేనంతా ఈ పని చేస్తున్నాను, ఈ ఫలితాన్ని పొందుతాను అనే అహంకర్తృత్వ భోక్తృత్వ అభిమానమే అవినయం అంటే. దీన్ని వదులుస్తానే, నాకు కర్తృత్వాభిమానం వద్దు, నేను ఈ పని చేస్తున్నాననే గర్వం వద్దు, నాకు ఈ ఫలం కావాలనే కోరిక వద్దు, దీన్ని వదిలిపెట్టవద్దు. అది ఎలా వదులుతావయ్యా? నా మనస్సులో కోరికలు వస్తున్నాయి. అదే మనహ గమయ శమయ విషయ మృగ తృష్ణ. నా మనస్సును కంట్రోల్ చేయి, నా ఇంద్రియాల్ని కంట్రోల్ చేయి. నాకు అందరి మీద, భూతం మీద, ప్రపంచం మీద భూతదయని అలవాటు చేయి. ఇవి చేస్తే అప్పుడు సంసార సాగరంలోంచి నేను బయటపడతాను. అది విచార సాగరంలో మనకి చెప్పిన మాట. సంసార సాగరంలోంచి బయటపడడానికి మార్గం ఈ విచార సాగరంలో దొరకాలి. అంటే మొట్టమొదట అధికారి ఎవరు అంటే సత్కర్మాచరణం చేసి భగవంతుణ్ణి ఉపాసించి చక్కగా పాపాలు పోగొట్టుకుని ఏకాగ్రత సాధించి అజ్ఞానం తొలగిన వాడు ఈ గ్రంథానికి అధికారి అని చెప్పారు. రెండో మాట, సాధన చతుష్టయ సంపన్న అని ఇంకో మాట అన్నారు కదా. సాధన చతుష్టయం అంటే అది చాలాసార్లు సూత్ర భాష్యం విన్నారు, ఉపనిషత్తులు విన్నారు, కనుక ఎక్కువగా చెప్పక్కర్లేదు. దానిలో నిత్య అనిత్య వస్తు వివేకము అని మొదటి మాట. సాధన చతుష్టయం అంటే నాలుగు సాధనాలు. మొదటిది ఏది నిత్యము ఏది అనిత్యము అనేటువంటి తేడా తెలియాలి. తెలిస్తే నిత్యమైన దాన్ని కావాలనుకుంటాం, అనిత్యమైనది అక్కర్లేదు అనుకుంటాం. నిత్యమైనది ఏది? నేను తప్ప ఎలా కొనకే ఎవడో ఈ ఊళ్ళో నేను ఒక్కళ్ళే పెద్ద మనిషి ఉంటే తగ్గ అందరూ ఎదవలేనట్టు. ఎవరి మెట్టుకు వాడే అలా అనుకుంటే అందరూ పెద్ద మనుషులే అవుతారు. మనకంటే అందరూ దుర్మార్గులే. నేను ఒక్కడే సత్యీలతలో ఉన్నాను, తగ్గమా వాళ్ళు అందరూ దుర్మార్గులే. అలాగే ఆత్మ ఒక్కటే నిజం నిత్యం, తగ్గమా అంతా అనిత్యం. బ్రహ్మ ఒక్కటే నిజం, తగ్గమాదంతా అనిత్యం అబద్ధం. అంటే దాన్ని ఎవరు కాంక్షిస్తాడు? కావాలనుకోరు. కావాలి అనుకోవడం వల్ల ఈ పేటీ అంతా వచ్చింది. అక్కర్లేదనుకుంటే హాయిగా ఉంటాం, మనకేముంది. కావాలనుకుంటే కోరికల వల్లే ఇంటి అనర్థాలకి కారణం అవుతుంది. అక్కర్లేదు అనుకుంటే పోవచ్చు. కనుక విశ్వనిత్యాత్వం, బ్రహ్మ ఒక్కటే నిజం, జగత్ అబద్ధం అని తెలిసిన వాడు ఎటువంటి రాగద్వేషాలకి లోనవడు, ఎటువంటి తప్పుడు పని చేసేదానికి అవకాశం ఉండదు, ఎటువంటి దుష్ఫలితాలకి వాడు లోను కాడు. కాబట్టి వాడికి అంతా మోక్షమే, వాడికి అంతా సుఖంగానే ఉంటుంది. కానీ నిత్యానిత్య వస్తు వివేకం కావాలి. మరి విక్షేపం అంటే ఏంటి అని అంటే చిత్త చాంచల్యం. చిత్త చాంచల్యం ఏముంటుంది అని అంటే ఎప్పుడూ కూడా అది కావాలి ఇది కావాలని నాకు అటు ఇటు తిరుగుతూ ఉండడం తప్ప, చక్కగా ఏదో దేవుడు పూజ చేద్దామనో, లేదా వేదాంతం చదువుకుందామనో, లేదా గురువు గారిని సేవిద్దామనో, ఇలా ఒక దాని మీద నిలకడగా మనసు ఉండదు. దానికి విక్షేపం లేకపోవడం విక్షేపము అనే మాట. దీన్ని అందరినీ పోగొట్టుకోవాలి అంటే మనం ఎప్పుడూ కూడా వేదాంత విచారం చేయాలి. ఆ సుక్తే రామృతే కాలం నయే వేదాంత చింతయ. నిద్ర వచ్చే వరకు లేదా చచ్చే వరకు వేదాంత విచారం చేస్తూనే ఉండాలి. ఆ సుక్తేహ ఆ మృతేహ కాలం మయే వేదాంత చింతయ. వేదాంతం ఎంతవరకు చదవాలి అంటే ఒక గంట రెండు గంటలు బోర్ కొట్టే వరకు కాదు. మనిషికి నిద్ర వచ్చే వరకు తెలివిగా ఉన్నంత కాలం వేదాంత శ్రవణం చేయాలి. మళ్ళీ తెలివి వచ్చింది, నిద్ర వచ్చింది, నిద్రపోయాం, మళ్ళీ తెలివి వచ్చింది, మళ్ళీ చదవాలి. ఎంతవరకు? చచ్చే వరకు చదవడమే అండి. మరణం వచ్చే వరకు కూడా వేదాంత విచారం చేస్తూనే ఉండాలి. అహర్నిశం అలా వేదాంత విచారం చేస్తే దానివల్ల మనకి భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగి సద్గురువు దొరుకుతాడు. ఆ గురువు దొరికితే ఉపదేశం చేస్తాడు, దానివల్ల మోక్షం వస్తుంది. ఇలాగా అధికారం ఒకటి. ఇక రెండోది
ఇహామూత్ర ఫలభోగ విరాగ. ఈ పని చేశాను, చేస్తే నాకేంటి? రేపు ఈ మీటింగ్ చేయాలి, చేస్తే నాకేంటి? ప్రతిదానికి ఏ పని చేస్తే ఈ ఫలితం ఏంటి అని అడుగుతున్నాం. ఐహికంగా యజ్ఞం చేయండి, యజ్ఞం చేస్తే స్వర్గకాముడు, స్వర్గం కావాలి అనే కోరికతో యజ్ఞం చేస్తున్నాం, అది ఆముష్మిక ఫలం. ఇలాంటి ఐహిక ఫలాలు కానీ ఆముష్మిక ఫలాలు కానీ అనుభవించాలి అనే కోరిక లేకుండా ఉండడానికి వైరాగ్యం అని పేరు. అంతేగాని క్రియాశూన్యం కాకూడదు. ఐకామూష్మిక ఫలాలు వద్దన్నాను తప్ప ఆ పనులు చేయొద్దనలే. పనులు చేయాలి, ఫలితం వద్దన్నాను. కర్మలు చేస్తూనే ఉండాలి, కర్మఫలాన్ని ఆశించకూడదు. అలాంటి వైరాగ్యం సంపాదించుకోవాలి, దానికోసం ప్రయత్నం చేయాలి. మూడోది శమధమాది సాధన సంపత్తు. చాలా గొప్ప మాట, చాలా కష్టమైన మాట. నేను మాట చెప్పడం తేలికే కానీ ఈ శమాధి శతకం అలవాటు పడడం అనేది చాలా కష్టం. మా శాంతో దాంత ఉపరత శిశిక్షు సమాధిని శ్రద్ధావిత్తో భూత్వ ఆత్మన్యేవ ఆత్మానం బస్యే అని ఉపనిషత్. శాంత దాంత ఉపరత శిశిక్షు సమాధిత శ్రద్ధావిత్త, ఇన్ని మాటలు. శమం అంటే ఏంటి అంటే మనసుకి ఉండేటువంటి ఒక కంట్రోల్. అంటే ఇంతకు ముందు కొన్ని కొన్ని సంఘటనల వల్ల మనస్సులో కొన్ని వాసనలు పుడతాయి, ఆ వాసనలను అనుసరించి పూర్వ వాసనల వల్ల మనం ఏదో పనుల్లో వెళ్తూ ఉంటాం. ఆ మనస్సుల్లో ఆ ప్రాచీనమైనటువంటి విషయాల వల్ల కలిగిన వాసనల్ని వదులుకోవాలి. వాసన త్యాగం, విషయముల పట్ల సంపర్కం లేకుండా మనస్సును నిరోధించాలి, దానికి శమం అని పేరట. అంటే మనో నిగ్రహం అని తేలిక మాటలో మనం అనుకుంటాం. మనస్సును నిగ్రహించడం, మనస్సును నిగ్రహించడం అంటే వాసనలు ఉండిపోతాయి, కొత్తగా కొత్త విషయాల మీద మనీ తరులుకుంటూ ఉంటుంది. ఆ రెండు పోవాలి. కొత్త విషయాలని కోవాలనుకోకూడదు, పాత వాసనల్ని కూడా అలా కంటిన్యూ చేయకూడదు. పాత వాసనలను తొలగించుకోవాలి, కొత్త విషయాలతో ఇది లంపడం కాకుండా చూసుకోవాలి, అలాంటి మనస్సును నిగ్రహించుకోవాలి. దమం అంటే బాహ్యేంద్రియములను అదుపులో ఉంచుకోవటం, కన్ను ముక్కు మొదలైనటువంటివి. అంటే శబ్ద స్పర్శ రూపరసగంధాల పట్ల జాగ్రత్త వహించి వాటిని కావాలనుకుని మన ఇంద్రియాలతోటి వాటిని తృప్తిపరచాలి ఇంద్రియాలని అనేటువంటి భావన లేకుండా చేయటం. శ్రద్ధ అంటే గురువులు వేదాంతాలు వీళ్ళు చెప్పినటువంటి మాటల మీద దృఢమైన విశ్వాసానికి శ్రద్ధ అని పేరు. దానికే ఆస్తిక్యం. ఆస్తిక్య పదానికి నిర్వచనం చేసే దానిలో శాస్త్ర సంప్రదాయాలు రకరకాలుగా ఉన్నాయి. వేదం ప్రమాణం అనేవాడు ఆస్తికుడు అనేవాడు ఒకడు, వేదాంతములు గురువులు చెప్పిన వాక్యముల యందు విశ్వాసం గలవాడు కలిగి ఉండడమే ఆస్తిక్యము అనేటువంటిది ఒక పద్ధతి. అది కాకుండా దేహాతిరిక్త ఆత్మవాదమే ఆస్తిక్యము. ఈ దేహమే ఆత్మ అని కాకుండా ఈ దేహము ఇంద్రియము వీటన్నిటికంటే వేరుగా ఆత్మ ఉంది అనేటువంటి దానికి ఆస్తిక్యం అని పేరు. ఆస్తిక అంటే పునర్జన్మ, పరలోకం, పుణ్యపాపాలు అవన్నీ ఉన్నాయని అంగీకరించి ఈ శరీరమే కాదు శరీరం కంటే వేరేగా ఆత్మ ఉంది అనుకునేవాడు ఎవడో వాడు ఆస్తికుడు. వేదములు ప్రమాణములు అనేవాడు ఆస్తికుడు. ఈశ్వరుడున్నాడు అనేవాడు ఆస్తికుడు అనే వాదం లోక వ్యవహారం, అది ఒప్పుకోట్లే. ఈశ్వరుడున్నాడంటే ఆస్తికుడు, ఈశ్వరుడు లేడంటే ఆస్తికుడు అనే మాట ఒప్పుకోం. కాదు, దేహాతిరిక్త ఆత్మ ఉందా లేదా అది పేరు. గురు వేదాంత వాక్యముల యందు విశ్వాసం ఆస్తిక్యం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. ఇక సమాధానం అంటే మన ఇప్పుడు మనకి అర్జునుడు కథ చెప్తూ ఉంటారు చూడండి, ఓ చెట్టు మీద పక్షి ఉంది, పక్షి కన్ను ఉంది, దాన్ని చూసి బాణం వెయ్యి అంటే నీకేం కనిపిస్తుంది అంటే ఆ కన్ను ఒకటే కనపడాలి. చెట్టు కనపడకూడదు, కొమ్మ కనపడకూడదు, పక్షి కనపడకూడదు, ఆ కన్ను ఒక్కటే కనపడాలి. అది అలాంటి ఏకాగ్రత, ఆ విచిత్ర ఏకాగ్రత. లక్ష్యమైన పరబ్రహ్మాత్మ యందు, పరబ్రహ్మ యందు మాత్రమే చిత్తం లగ్నం అవ్వడం, దానికి సమాధానం అని పేరు. ఉపరతి అంటే మనకి అన్ని భోగాలు ఉంటాయి. ఇంట్లో నవకాయ పిండి వంటలతోటి వంటలు రెడీగా ఉంటాయి. అవేళ ఏకాదశి తినాలనిపించకూడదు, తినకూడదు. ఐహిక ఆముష్మికమైన భోగాలు పొందడానికి తగిన కారణాలు అన్నీ పుష్కలంగా ఉన్నా, అన్ని రకాలైనటువంటి సరుకులు దగ్గరగా అందుబాటులో ఉన్నా, వాటి మీద ఎటువంటి మమకారము లేకుండా వాటిని దూరం చేయడం, అది ఉపరతి. దాని అంటే అన్నిటి నుంచి మరవచ్చుకోవడం. మంచి అందమైన స్త్రీ ఉంటుంది, వీడు స్త్రీ చాంచల్యంతో వాడి దాని మీద మమకారం చూపించకూడదు.
అక్కడ బాగా బంగారపు గని గని ఉంది, లేకపోతే బంగారపు ఆభరణాలు కేజీలు కొట్టి బంగారం అక్కడ పెట్టింది, పట్టుకెళ్ళిపోతాను లే అనుకోకూడదు. ప్రతి వస్తువు వస్తువు దొరికినా ఆ వస్తువు కావాలనుకోకుండా అది నాకు అక్కర్లేదు అనేటువంటి విధంగా ఉండడానికి ఉపరతి అని పేరు. తితిక్ష అంటే మనందరికీ సహనం, ఎండ వాన అలాగే మానవమానాలు ఆకలి తప్పులు మొదలైన వాటిని అన్నిటినీ సహించడం, ఉండి తింటాం లేదు అంటే మానేస్తాం అంతే తప్ప అయ్యో ఇది నాకు ద్వంద్వాలు సహిస్తు సహా సహించాలి తప్ప ఎండగా ఉందండి కష్టం ఉంది లేదా చలిగా ఉంది అని అంటే మరి మరి బాధగా ఉందండి అనకూడదు. మానవమానములు శీతోష్ణములు అలాగే ద్వంద్వములు అన్నీ సుఖ దుఃఖాలు ఇలాగే వీటి అన్నిటినీ కూడా సహించడం అనే పేరు ఏదైతే ఉందో దానికి తితిక్ష అని పేరు. ఈ అన్నీ ఉన్నప్పటికీ ఎన్ని వచ్చే ఇప్పటికి లెక్క పెడితే అంటే శమదవాదులు ఆరు, నిత్యానిత్య వస్తు వివేకం, ఇహామూత్రభోగ విరాగం, ముముక్షుత్వం ఇలా లెక్క పెడితే ఎన్నో పదో ఎన్నో వస్తాయి. కానీ సాధన చతుష్టయం అని పేరెట్టారు, నాలుగే సాధనాలు అని ఎలా చెప్పారు అని అంటే సమాధులు ఆరిటిని కలిపి ఒక యూనిట్గా చేసి సమాధి షట్కం అనేది ఒక సాధనం. ఇవన్నీ ఉన్నప్పుడు ఏక సాధనంగానే దీన్ని భావిస్తాం. కాబట్టి వివేకము, వైరాగ్యము, సమాధి షట్కము, ముముక్షుత్వము ఈ నాలుగే సాధనాలు. వివేకము వైరాగ్యము చాలా ప్రధానమైనటువంటి విషయాలు, సమధమాదులు అలవాటు చేసుకోవాలి. ఇవన్నీ ఎలా వస్తాయి అని అంటే నిత్యం ప్రాణాయామం చేయాలి, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యానములు అష్టాంగ యోగం అనుష్ఠానంలో పెట్టాలి. మళ్ళీ యమాలు నియమాలు అంటే ఏంటి, చంద్రశేఖర భారతీ స్వామి వారు వివేక చూడమని వ్యాఖ్యానం రాస్తూ చాలా అనే అంటే ఎంత లోతుగా పుస్తకాలను చూస్తారు అనేది ఒక మాట కోసం అభయం సత్వ సంశుద్ధి అని ప్రారంభించి గీతల్లో కొన్ని గుణాలు చెప్పారు. తర్వాత నియమాహ యమాద్యాహ అని ఇంకో మాట ఉంది. వివేక చూడమని శ్లోకంలో అభయాద్యాహ అభయము మొదలైనవి అన్నారు. తర్వాత యమములు నియమములు అని తర్వాత ఆయన అంటారు ఈ మొదట్లో అభయం సత్వ సంశుద్ధికి దాంట్లో శౌచము దయ అనే రెండు మాటలు దీనిలో ఉన్నాయి కదా, మరి దాంట్లో కూడా రెండు ఉన్నాయి, వీటిని మళ్ళీ రిపీట్ చేశారా లేదా ఆ క్లారిఫికేషన్? అది ఎక్కడ చెప్తారు? యమ నియమాలు యోగ దర్శనంలో చెప్తారు. ఈ అభయం సత్వ సంశుద్ధికి అనేటువంటిది గీతల్లో చెప్తారు. ఈ చెప్పిన వాటిని దాన్ని ముడెట్టి ఒక మనిషి అభయము మొదలైనటువంటి గుణాలని అలవాటు చేసుకోవాలి, భూతదయని అలవాటు చేసుకోవాలి, తపశ్శౌచ సంతోష అనాయాసాదులను అలవాటు చేసుకోవాలి, అలాగే ఈశ్వర ప్రణిధానము మొదలైనటువంటి వాటిని అలవాటు చేసుకోవాలి అనేది మొత్తం ప్రకరణం. దీంట్లో దయా శౌచము అనేవి రెండు సార్లు వచ్చాయి కదా అంటే అది తప్ప మిగతా నియమములే అక్కడ నియమం చెప్పిన చేత చెప్పాలి అంటారు. అంచేత యమములు నియమములు, యమాలంటే ఏంటి నియమాలంటే ఏంటి అనేది యోగ దర్శనం చాలా స్పష్టంగా మనకు చూపిస్తూ ఉంటుంది. తపస్సు చేయడం, శౌచాన్ని పాటించడం, స్వాధ్యాయం చేసుకుంటూ ఉండటం, ఎక్కువగా ఏమీ పెద్దగా కావాలనుకోకుండా ఉండటం, ఇలాంటివన్నీ కూడా మనం నేర్చుకోవలసినటువంటి గుణాలు. అలాంటివన్నీ ఉన్నప్పుడే మనస్సుకి నిగ్రహం కలుగుతుంది, అప్పుడే యోగం కుదురుతుంది. యోగం అంటే చిత్తవృత్తి నిరోధం, యోగ చిత్తవృత్తి నిరోధ. దానికి యమ నియమాలు సహకారి కారణాలు. దాంట్లో యమాలంటే ఏంటి నియమాలంటే ఏమిటి అనేది యోగ దర్శనంలో చెప్పించిన అన్నీ చూస్తే అవన్నీ కూడా మనకి సాధనాలు అన్నమాట. ఇంకా మోక్షం కావాలి అనే కోరిక ఆఖరికి సాధన చతుష్టయంలో నాలుగోది. ఇప్పుడు ఇవన్నీ కూడా జ్ఞానం పుట్టడానికి కారణాల, దీంట్లో లోతుగా లోపల కారణాలన్నీ బయట కారణాలన్నీ అని చిన్న విశ్లేషణ. జ్ఞానోత్పత్తికి కారణాలు ఎన్నో చేయి మొత్తం అంటే ఇప్పుడు చెప్పుకున్న నాలుగు, వివేకం వైరాగ్యం సమాధి షట్కం ముముక్షుత్వం నాలుగు. మరి ఇందాక చెప్పారు శ్రవణం మననం నిధిధ్యాసనం అని అవో మూడు, నాలుగు మూడు ఏడు. తర్వాత తత్పదార్థ శోధనం తమం పదార్థ శోధనం అనే తత్పదార్థం ఏమిటి, స్వం పదార్థం ఏమిటి, తత్పదానికి వాచ్యార్థం ఏమిటి, లక్ష్యార్థం ఏమిటి, స్వంపదానికి వాచ్యార్థం ఏమిటి, లక్ష్యార్థం ఏమిటి, వీటిని శోధించడం. దీంతో కలిపితే ఎనిమిది అవుతాయి. ఈ ఎనిమిది మనకు కుదిరితే అప్పుడు జ్ఞానం కోరడానికి సాధనం అవుతుంది. జ్ఞానోత్పత్తికి కారణాలు ఎనిమిది.
దీంట్లో అంతరంగ సాధనాలు ఎన్ని అని అంటే ఇవన్నీ అంతరంగ సాధనాలు జ్ఞానం పొట్టడానికి. మరి బహిరంగ సాధనాలు ఏంటి అని అంటే యజ్ఞము, దానము, తపస్సు, శౌచము ఇలాంటివన్నీ బహిరంగ సాధనాలు. అంటే జ్ఞానం ఎవరికి కలుగుతుంది అని అంటే ఈ బయట వాతావరణం అంతా పరిశుద్ధంగా ఉండి యజ్ఞదాన తపస్కర్మ నత్యాధ్యం కార్యమేవ తత్వం అని భగవద్గీతల్లో చెప్పినట్టుగా ఈ బహిరంగ సాధనాలన్నీ అనుష్ఠానం చేసుకుని తర్వాత లోపల ఉండేటువంటి అంతరంగ సాధనాలన్నిటినీ కూడా పొంది ఆ తర్వాత వాడు జ్ఞానం పొందడానికి అధికారాన్ని సంపాదించుకోవాలి. ఈ శ్రవణాదులు ఇవన్నీ కూడా ఉండాలి. శ్రవణం ఏం చేస్తుంది అంటే లే కొత్త విషయాన్ని చెబుతుంది మనకి. మననం ఏం చేస్తుంది, నిరుధ్యాస ఏం చేస్తుంది అని అంటే మననం ఏం చేస్తుంది అంటే దానిలో సంశయాల్ని దూరం చేస్తుంది. ధ్యానం ఏం చేస్తుంది అంటే దానిలో ఉండే భ్రమల్ని తొలగిస్తుంది. ఆ మాట టెక్నికల్గా ప్రమాణాసంభావన, ప్రమేయాసంభావన, విపరీత భావన అంటారు. విపరీత భావన అంటే విపర్యయం, ప్రమాణ అసంభావన అని అంటే సంశయం. ఈ సంశయము, భ్రమ ఇవన్నీ తొలగించి వస్తు నిర్ణయం చేయడానికి శ్రవణ మనన నిరుధ్యాసలు కారణం. కొంతమందికి ఆ సంశయాలు భ్రమలు ఉండవు. వాళ్ళ పూర్వపుణ్యం మంచిదైతే ఒక్కసారి చెప్పేసరికి వెంటనే వాడికి నిజమైన వస్తువు ఖచ్చితంగా తెలిసిపోతుంది. ఓ ధ్రువకుమారుడు, ప్రహ్లాద కుమారుడు, నారద మహర్షి, సమత్కుమారుల వారు ఇలాంటి వాళ్ళందరినీ చూస్తే వాళ్ళకి సందేహాలు రావు. వాళ్ళకి భ్రాంతి, అయ్యో ఇలా పొరపాటు పడ్డానండి, అవునా ఇలాగా అండి, అదే అండి, ఇదే అండి అని డౌట్స్, క్లారిఫికేషన్ అయ్యో ఉండవు. ఒక్కసారి చెప్పేసరికి వాళ్ళకి వాస్తవమైన తత్వం వాళ్ళ ముద్ర పడిపోతుంది. అది జన్మాంతర పుణ్యం. వాళ్ళ ప్రతిబంధకాలు లేని వాళ్ళు అన్నమాట. అలాంటి ప్రతిబంధకాలు లేని ఉత్తమ జీవులకి శ్రవణం ఒక్కటే చాలు అనేది ఈయన సిద్ధాంతం. ఇంకా మనం నిర్ధ్యాస అక్కర్లే. ఎవరికి విన్న తర్వాత కూడా కొన్ని సందేహాలు వస్తాయో లేదా కొన్ని పొరపాట్లు భ్రమలు కలుగుతాయో వాటికి మననం నిరుధ్యాసనం కూడా కావాలి. అప్పుడు వాటిని తొలగించుకుని ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవాలి. కాబట్టి సర్వసాధారణంగా అందరికీ సంశయ ప్రమాదాలు, భ్రమలు ఇవన్నీ తొలగవు కనుక శ్రవణ మన నిరుధ్యాసలు మూడు కావాలన్నారు. బ్రహ్మవేత్తలైనటువంటి మహానుభావులకి ఒక్క ఉపదేశం చేతనే వాళ్ళు కృతార్థులైపోతారు. అలాంటి వాళ్ళకి మననం నిరుధ్యాసం ఇంత టైం అక్కర్లేదండి. అలా వాళ్ళకి గర్భస్థయేవ రిషర్ వామదేవ ప్రతిపేదే అహం మనురభవం సూర్యస్కాన్. గర్భంలో ఉండగానే ఆయనకి జ్ఞానోదయం అయిపోయింది. అప్పుడు ఏ సందేహం వచ్చింది, ఏం ప్రమాణం ఉంది, ఆయన ఏం చేశాడు, ఎక్కడ చదివాడు, ఏం అక్కర్లే, జన్మాంతర సంచితమైన పూర్వపుణ్య పరిపాకం అప్పుడు ఫలానికి వచ్చింది, ఫలావస్థకు వచ్చింది అంటే వాళ్ళకి సరిపోతుంది అని. ఇప్పుడు దీంట్లో అంతరంగ సాధనాలు, బహిరంగ సాధనాలు అన్నప్పుడు బ్రహ్మసూత్ర భాష్యంలో ఒక లౌకికమైన ఉదాహరణ చూపించారు. ఓ రాజుగారికి గుర్రాలు ఇవి ఉన్నాయట, ఎడ్లు కూడా ఉన్నాయట, గోసంపలా ఉంది. ఈ ఆవుల్ని, ఎడ్లని ఎప్పుడు వాడతాడు, గుర్రాలని ఎప్పుడు వాడతాడు అని అంటే యుద్ధానికి వెళ్ళేటప్పుడు గుర్రాలను వాడుకుంటాడు, వ్యవసాయం చేసేటప్పుడు కాడెట్లను కడతాడు. ఈ కాడెట్లు ఆ యుద్ధంలో పనిచేస్తాయా అండి అడుగుతాడా ఎవడనే, లేకపోతే ఆ గుర్రాలన్నీ వ్యవసాయానికి పనిచేస్తాయా అని అడుగుతాడా, పనిచేయదు కదా. ఏం దానికే ప్రతి అతయే అగ్ని భ్రాంజనపేక్ష కర్మ సర్వాపేక్ష యజ్ఞాది శృతే రశ్వత్ అనేటువంటి బ్రహ్మసూత్రాల్లో దీన్ని విచారణ చేసి దీనికి ప్రయోజనం వేరు, దాని ప్రయోజనం వేరు. గుర్రాలు ఎక్కడ ఉపయోగపడతాయి అది తెలుసుకుని దానికే ఉపయోగం చేయాలి. ఈ ఎడ్లు ఎక్కడ దేనికి ఉపయోగపడతాయో అలాగే చేయాలి. అలాగే ఇవన్నీ కూడా జ్ఞానం పుట్టడానికి యోగ్యత కోసం, చిత్తశుద్ధిని కల్పించడం కోసం ఇవన్నీ పనిచేస్తాయి. మోక్షం దీనివల్ల కలగదు, మోక్షం జ్ఞానం వల్లే, దీనివల్ల కాదు. అంటే కర్మలన్నీ కావాలా కలగా అంటే ఇంకా స్పష్టత కావాలి అంటే మోక్షం కలగడానికి జ్ఞానం ఒక్కటే సాధనమా, కర్మలు కూడా సహకరించి కర్మ సముచితమైన జ్ఞానం సాధనమా అనేది విచారం. జ్ఞాన కర్మ సముచ్చయవాదం అనేది ఓ వాదం. చాలా ప్రాచీనులు వివరణాచార్యుల వారు వాళ్ళందరూ చెప్పేవారు, వృత్తికార మతం అంటారు. అది శంకరాచార్యుల వారు కనిపించిన చోటల్లా ఖండిస్తారు. ఎక్కడ ఎప్పుడు వచ్చినా సరే జ్ఞానకర్మ సముచ్చయం పనికిరాదు. వాళ్ళు చూపించే ఉదాహరణ ఏంటి అని అంటే ఓ పక్షి రెండు లెక్కలతో ఎదిగినట్టుగా ఓ కర్మ జ్ఞానము రెండు ఉండాలి. పనులు చేయాలి, జ్ఞానము చదువుకోవాలి, అన్నీ ఉండాలండి, సంపాదించాలి, ఖర్చు పెట్టాలి, అలాగే పనులు చేస్తూ ఉండాలి, జ్ఞానం తెలుసుకోవాలి. ఈ రెండింటి వల్ల మోక్షం కలుగుతుంది అని కొంతమంది ఓ మాటను లేవ తీశారు. భర్తృ ప్రపంచకారులు అంటారు వాళ్ళు.
కానీ తప్పది కర్మ చేసే సమయం వేరు, దానికి అధికారం వేరు, జ్ఞానం పొందే స్థితి వేరు, అప్పుడు వాడి మానసికమైనటువంటి పని వేరు. కర్మలు చేసేటప్పుడు నేను చేస్తున్నాను, నేను ఈ పని వల్ల ఈ ప్రయోజనాన్ని సాధిస్తాను అనే పట్టుదల లేకపోతే వీడు పని చేయలేడు. జ్ఞానం వచ్చేసరికి నేను చేయటం లేదు, నాకు ఏ ఫలమో అక్కర్లేదు అనే వైరాగ్యం ఉంటే కానీ జ్ఞానం రాదు. ఈ రెండింటినీ ఒక తాటలో కట్టేస్తానంటావయ్యా, ఎలా కడతావు? కర్తృత్వాభిమానం లేనప్పుడు కర్మ లేదు, అభిమానం పోతే కానీ జ్ఞానం లేదు. అంచేత అది ఇది ఒకసారి కట్టకూడదు. పూర్వావస్థ తర్వాత దీని తర్వాత స్థితి అలా చెప్పాలి తప్ప రెండింటినీ ఒక్కసారి అనేటువంటి మాట కుదరదు. ఎవడికి కర్మాచరణం వల్ల చిత్తశుద్ధి కలిగిందో వాడు జ్ఞానానికి వస్తాడు. జ్ఞానానికి వచ్చిన తర్వాత వాడికి సన్యాసము అంతరంగ సాధనాలు ఆగడమే తప్ప ఈ కర్మల ఘోరం కాదు. ఇది కర్మలు జ్ఞానము కలిపి కారణము అనకూడదు. అంటే మరి ఏం చేయాలి? కర్మలు ఏం చేయాలి? ఆ అధికారం పొందడానికి కారణం అవుతాయి, మోక్షం పొందడానికి జ్ఞానం కారణమవుతుంది అని విడతీసేసి. అయితే మరి ఆ జ్ఞానం ఒక్కటే కారణమా అండి, అప్పుడు ఇంకేం అక్కర్లేదా అని అంటే రాదు. శబదమాజ్య భేద సాత్ అని తర్వాత ఇంకో సంస్కృతం రాసి అప్పుడు కూడా వాడికి శాంతి భ్రాంతి ఉపరతి అవన్నీ ఉండాలి. ఈ కర్మలు అక్కర్లేదు కానీ సమాధి శతకం అప్పుడు కూడా ఉంటేనే జ్ఞానం మోక్షాన్ని ఇస్తుంది తప్ప నాకు జ్ఞానం వచ్చి అధికారం వచ్చేసింది నేను ఇంత గొప్పవాణ్ణండి ఇంత పండితుందండి అంటే ఆ గర్వం వాడి దగ్గరకు వచ్చినప్పుడు ఆ జ్ఞానం ఎందుకు పలికిరాదు వాడి. అంచేత జ్ఞానానికి సహకరించి శ్రమదమాదులు ఉపయోగపడతాయి. ఈ కర్మలు ఆ అధికారాన్ని కలిగించి పక్కకి తప్పుకుంటాయి. నేను మనం ఎంతవరకు ఒక కారులో తీసుకెళ్లారు మనని, కారులో తీసుకెళ్లారంటే గుమ్మం వరకు తీసుకెళ్తారు, గుమ్మం దగ్గర కారు వదిలేస్తాం, అక్కడి నుంచి కావాలంటే నడవలేకపోతే ఇంకో కుర్చీలో కూర్చోబెట్టి తీసుకెళ్తారు, అది కూడా ఆ కుర్చీ కూడా కొంతకాలం వదిలేస్తాం. ఎక్కడికో అక్కడ సాధనాలు అన్నింటినీ చివరి వరకు తీసుకెళ్ళకూడదు, సాధనాలు మధ్యలో వదిలేస్తాం. అంచేతనే దానికి ఉపాయము అని పేరు. భరతహరి రాశాడు ఉపాయము అంటే ఏంటి అంటే ఉపాదాయాపి ఏ హేయా తాను ఉపాయాన్ని ప్రత్యక్షతే. కొంతకాలం వాటిని పట్టుకుని దాన్ని పనిచేసి దాన్ని వదిలేస్తే అప్పుడు ఉపాయం అంటారు. చివరి వరకు ఉండేది ఉపేయము, ఉపాయం కాదు, కొంత తగినది. దాని సాధనం కొంతకాలం స్వీకరించాలి, మధ్యలో వదిలేయాలి. ఈ ఉపాయములు అనేక రకాలుగా ఉంటాయి, అనేక మార్గాలు ఉంటాయి. ఈ మార్గాలన్నీ నిజం కాదు, గమ్యం ఒకటే నిజం. ఆ జ్ఞానం వల్ల మోక్షం కలుగుతుంది అన్న దగ్గర అందరికీ ఐకమత్యం. ఆ జ్ఞానం ఎలా వస్తుంది, ఆ జ్ఞానం ఎలాంటిది, దాని స్వరూపం ఏంటి, అక్కడ రకరకాల మార్గాలు ఉండవచ్చు. అంచేత శమధమాదులు చాలా అవసరం. ఈ శ్రవణ మనన నిర్ధ్యాసలు అనేటువంటివి కూడా మనం చెప్పుకున్నాం కదా. శ్రవణం చేస్తే ఏమవుతుంది అంటే శ్రవణం సాక్షాత్తు జ్ఞాన సాధనం కాకపోయినా జ్ఞానానికి ప్రతిబంధకమైనటువంటి బుద్ధి దోషాలను అన్నిటినీ తొలగిస్తుంది, సంశయాలు దూరం చేస్తుంది. మననం నిధిధ్యాసనము ప్రమాదాలని విపర్యయాలు భ్రాంతుల్ని తొలగిస్తుంది అన్నారు. వేదాంత వాక్యం ఏం చేస్తుంది అని అంటే బ్రహ్మను చూపిస్తుంది. ఇవన్నీ వేదాంత వాక్యాలకి అంతటి శక్తి ఉందంటారా? ఈ ఉపనిషత్తులు వినేస్తే వేదాంతం బ్రహ్మ తెలిసిపోతుందా అండి? అద్వితీయమైన బ్రహ్మను బోధిస్తుందా లేక వేదాంతాలకు వేరే అర్థం ఏదైనా ఉందా అనే సందేహం కలుగుతూ ఉంటుంది. అలా ప్రమాణ ముందుండే సందేహాన్ని శ్రవణం తొలగిస్తుంది. ఈ వేదాంతములే బ్రహ్మ ఎందు ప్రమాణము, ఇది తప్ప మరో మార్గం లేదు. అనుమానాదులు బుద్ధి తన ఊహ మహిష ప్రత్యేక మది రాపనేయ, మన ఊహ చేత మనం ఈ జ్ఞానాన్ని సంపాదిస్తాము అనుకోవడం కుదరదు అనేటువంటి ప్రమాణ సంశయం ప్రమాణ సందేహాలని తొలగిస్తుంది శ్రవణం. జీవ బ్రహ్మ ఒకటే అంటున్నారు, నిజంగా నిజమే అంటారా? సత్యము అభేదమా లేక భేదమా, ఇదే సందేహం. ఈ సందేహాన్ని తొలగించుకోవడం కోసం మననం ఉపయోగిస్తుంది. ఇక ప్రపంచమైనటువంటిది అంతా కనిపిస్తోంది కదా, దృశ్య ప్రపంచం అంతా నిజమా అబద్ధమా అనేటువంటిది. దృశ్య ప్రపంచమే నిజము, కనిపించే ప్రపంచం నిజం తప్ప కనపడని బ్రహ్మ నిజమని ఎలా అంటారయ్యా మీరు అని భ్రాంతి లోకానికి. ప్రపంచం కనిపిస్తోంది కనుక ఇది ఉంది, బ్రహ్మ వస్తువు కనపట్టలేదు కనుక లేదు. వాడు నాస్తికుల ఆర్గ్యుమెంట్ అది విపర్యయం భ్రాంతి. దాన్ని మనం పోగొట్టుకోవాలి అంటే ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే ఈ ప్రపంచం నిజం కాదు అనేటువంటి మాట తేలుతుంది, అపరోక్ష సాక్షాత్కారం కలుగుతుంది, దానికి మహావాక్యమే కారణము అనేటువంటి మాట మనకు తెలుస్తుంది. ఇది విషయం తాలూకు అధికారి సంబంధం. ఇక విషయం ఏమిటి అని అంటే జీవ బ్రహ్మ ఐక్యమే వేదాంతములకు విషయం.
జీవుడు వేరు బ్రహ్మ వేరు అనే మాట కాదు. జీవుడు బ్రహ్మ ఒకటే. ఈ ద్వైతవాదులు చెప్పేటువంటి వేదబాహ్యములైనటువంటి సిద్ధాంతాలన్నీ ఆచరింపబడినవి కాదు. స్తుతికర్తలు అందరూ కూడా కొన్ని కొన్ని పరోక్షముల్లో వాళ్ళు స్తోత్రం చేస్తున్నారు. ప్రత్యక్షంగా స్తోత్రం చేసినా పరోక్షంలో మనల్ని నిందిస్తూ ఉంటారు. అలాగే ద్వైతవాదులు అందరూ కూడా వాడు గూఢ విప్రయకారులు, మనకి మోసం చేసేటువంటి వాళ్ళు, మనని తప్పుదారి పట్టించేవాళ్ళు. ఇవాళ మనందరికీ రుచిగా ఆనందంగా కల్పిస్తున్న మాటలు చెబుతున్నారు. ఆ చార్వాకులు చాలా అందంగా మాట్లాడతారు, మన మనస్సుకి నచ్చేలాగా ఆర్గ్యూ చేస్తారు అనుకుంటాం. కానీ నిజంగా వాళ్ళు మనకి పెద్ద అపకారం చేసేవాళ్ళు, నిజం చెప్పేటువంటి వాళ్ళు కాదు. అంచేత జీవబ్రహ్మైక్యమే వేదాంత సిద్ధాంతము అనేది విషయం. ప్రయోజనం ఏంటి అని అంటే, ఎప్పుడైతే సర్వప్రపంచానికి కారణమైన ఆత్మవస్తువు తెలిసిందో అప్పుడు మనకి జనన మరణ ప్రవాహ రూపమైన సంసారం తొలగిపోతుంది. ఇది ప్రధానం. ఈ అనర్థ నివృత్తి మహానంద అవాప్తి. ప్రపంచంలో పుట్టుక చావు ఇవే దుఃఖానికి కారణం. మొత్తం అన్నిటికంటే భయం ఏది అంటే మృత్యు భయం. మృత్యోస్స మృత్యుమాప్నోతి ఇక నానే పశ్యతి. ఈ నానాగా అన్ని భేద దృష్టితో చూసేటువంటి వాళ్ళు మృత్యు బాధపడతాడు, మృత్యు భయానికి లోనవుతాడు. మోక్షం అంటే ఏంటి? పరమానంద ప్రాప్తి. ఆనంద ప్రాప్తి అంటే ఆనందం ఎవరు? ఆనందం బ్రహ్మేది యజాన. ఆనందం బ్రహ్మే. ఆనందవాప్తి అంటే బ్రహ్మప్రాప్తి అని అర్థం. అది ప్రాప్త ప్రాప్తి. నీ స్వరూపాన్ని నువ్వు చూసుకోవటం, నిన్ను నువ్వు తెలుసుకోవటం వల్ల అదే మోక్షము, అదే నిత్య ఆనందము, నిరతిశయమైన సుఖము అనేటువంటి విషయం చెప్పాలి. ఇది ప్రాప్త ప్రాప్తి అని మనం అనుకున్నాం. అలాగే సంబంధం ఏది అంటే, గ్రంథము విషయము చెప్పడం చెప్పబడ్డం ప్రతిపాద్య ప్రతిపాదక భావ సంబంధ. ఈ జీవబ్రహ్మైక్యము అనే విషయాన్ని ప్రతిపాదిస్తుంది ఈ గ్రంథము. ఈ గ్రంథం ప్రతిపాదకం, విషయం ప్రతిపాదింపబడే వస్తువు అని అర్థం. ఇక అధికారికి ఫలానికి ఏంటి అంటే, ప్రాప్య ప్రాపక భావ. పొందబడేది పొందేవాడు, పొందేవాడు అధికారి, పొందబడేది ఫలం. ఈ ఫలానికి అధికారికి సంబంధం ప్రాప్య ప్రాపక భావం. పొందడం పొందేవాడు, పొందేవాడికి పొందబడే వస్తువుకి ఉండే సంబంధం పొందుట. పుస్తకానికి చదువుకునే వాడికి సంబంధం తెలిపే పుస్తకం, తెలియబడే విషయం. దీనికి దానికి తెలియజెప్పడం అనే సంబంధం. ఇలాంటి సంబంధాలతో అధికారి అయినటువంటి వాడు ఈ విచారాన్ని చేస్తే వాడు ఆ ఫలాన్ని పొందుతాడు అనేది మొత్తం టోటల్గా మనకి సంపిండితార్థం అంటారు. అంటే అనుబంధ చతుష్టయం విషయ ప్రయోజన సంబంధ అధికారులు నాలుగురు గురించి తెలుసుకుంటే, అధికారి అయిన వాడు చక్కటి పని చేస్తే ఆ ఫలాన్ని పొందుతాడు. అలాగే మనందరం ఈ పుస్తకాన్ని చదివి ఆ పుస్తకంలో చెప్పిన విషయాన్ని తెలుసుకుని దానివల్ల వచ్చే ఫలితాన్ని మనం పొందాలి అనేటువంటిది ఆయన ప్రథమ తరంగంలో మనకి ఉపించినటువంటి సంక్షిప్తమైన సారం. ఎస్తు సాధన సంపన్న జిజ్ఞాసు ప్రథమం పఠే ఇమం తరంగం సతతం ముక్తోసవు నాత్మ సంశయ. ఎవడైతే సాధన సంపన్నుడై ఉంటాడో, జిజ్ఞాసు అయి ఉంటాడో, వాడు ఈ ప్రథమ తరంగాన్ని పఠిస్తే వాడు ముక్తుడవుతాడు. అంటే ముందు మనం జాగ్రత్తపడాలి. సాధన సంపన్న అనేది కండిషన్ పెట్టాడు. మనం సాధన సంపద అలవాటు చేసుకోవాలి. అంచేత నిత్యకర్మానుష్ఠానం చేస్తూ ఉండాలి. స్నానం, సంధ్యావందనం ఇవన్నీ అలవాటు చేయాలి. భూతదయ అలవాటు చేయాలి. పరోపకారం చేయాలి. ఎంతో కొంత దానమో ధర్మమో చేయాలి. తీర్థయాత్రలు చేయాలి. మనస్సుకు పట్టిన దోషాలన్నింటినీ తొలగించుకోవాలి. ఈశ్వరార్పణ బుద్ధిగా కర్మలు చేయాలి. భగవద్ ఉపాసనం చేయాలి. ఇన్నీ చేసిన తర్వాత ఈ పుస్తకాలు చదవాలి. చదివితే అప్పుడు మనకి దాని ఫలితం వస్తుంది. వీటన్నిటికీ సున్నా పెడితే మనకి మిగిలిన తప్ప సున్నాయి. అంచేత కేవలం పుస్తకం చదివేసాను నాకేం ప్రయోజనం లేదు అని అడిగేటువంటి వాళ్ళకి సమాధానం అన్నమాట. ఎస్తు సాధన సంపన్న జిజ్ఞాసు ప్రథమం పఠే ఇవం తరంగం సతతం ముక్తోసౌ నాత్మ సంశయః. ఇది శ్రీ వాసుదేవ బ్రహ్మేంద్ర సరస్వతి విరచితే విచారసాగరే అనుబంధ సామాన్య నిరూపణం నామ ప్రథమస్తరంగ. హరయే నమః. తత్సద్బ్రహ్మార్పణమస్తు.